Kadang itu saling sering kali ini. Kadang itu saling jeli ini bagian ini. Kadang jeli karena moga lebih jeli. Kadang itu saling jeli. శక్తి ప్రాప్తి చును అలయక నీవు అంతము వరకు ప్రార్థించినచో అత్యంతమైన అవధులు లేని శక్తి ప్రాప్తి చును నాతో కూడా
ఆశ్చర్యమైన ప్రేమ కలవరలోని ప్రేమ.
అసాధ్యమైనది లేని లేదు నేను బలపరచుకోవడం నాట ఉండగా అని పాడతాను. అసాధ్యమైనది లేదు బలపరచువాడు నాట ఉండగా Thank you.
నేను మొరపట్టగా నా మనవి ఆలకించను, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడును. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. వారు దురాలోచన దృఢపరచుకుందరు, చాటుగా ఊరులను నొట్టుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు. దేవుడు బాణముతో వారు కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచుకుందరు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యము తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు. ఆక్రోశంతో చదువుకుందామండి. నీతి మంతులు యెహోవాను బట్టి సంతోషించరు, ఆయన శరణ చొచ్చుకరు, యథార్థ హృదయులందరూ అతిశలియుదురు. దేవుడి పక్షి మన మధ్యలో మీరు ప్రకటనకు వచ్చి వ్యాసం ధ్యానించాలని ప్రార్థన చేస్తున్నామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడు, మహోన్నతుడైన దేవ, మా నిత్య నివాసి సత్యస్వరూపమైన దేవ, గడిచిన వారం కాలం అంతట్లో నీ రెక్కలు నిన్ను మమ్మల్ని భద్రపరిచి ఈ పునర్ధాన దినములో ప్రభా ఈ రీతిగా చేరి నీ కీర్తన ధ్యానం ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం అయా. ఈ వాక్యాన్ని ధ్యానించుచుండగా నాయన నీవే మాతో ఏ ధ్యానాన్ని అయితే అందించినవి ఉన్నావో ఆ ధ్యానపూర్వకంగా మేము ముందు వినడానికి నీ మాటలు గ్రహించడానికి నువ్వు ఏది మమ్మల్ని నేర్చుకోవాలని మమ్మల్ని ప్రేరేపిస్తున్నావో దాన్ని మేము నేర్చుకోవడానికి ప్రభా మీరు కృప చూపించండి. నా నోటిని మీరు బోరగా వాడుకుని అయా నీ నామాన్ని మహిమపరచుకోమని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపములు క్రీస్తు పాదంలో చెంత సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నెల నాకు చాలా ప్రత్యేకమైంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ నెలలోనే దేవుడు ప్రకాష్ గారిని నన్ను జప్ చేశారు. ఈ నెలలోనే మా ప్రథమ కుమార్తె పుట్టడానికి ఆయన సహాయం చేశారు. సంవత్సరాలు వేరైనప్పటికీ ఈ నెలలోనే మళ్ళీ మొదటిగా మనవడు రావడానికి కూడా సహాయం చేశారు. అన్ని మేళ్ళు ఇచ్చిన దేవుడు ఈ నెలలోనే నా తల్లిదండ్రులు ఇద్దరిని
వాళ్ళ ఆత్మీయంగా దూరమయ్యారు. ఈరోజు మా అమ్మగారు చనిపోయింది. అయినప్పటికీ దేవుడు ఈ రీతిగా నన్ను ఇక్కడ నిలబెట్టాడు. ఎప్పుడూ నేను అనుకుంటూ ఉంటాను, ఎన్నాళ్ళు ఎలా గడిచిపోయినప్పటికీ కూడా ఇక ఈ గడిచే జీవితం కేవలం ఆయన పరిచర్య చేస్తూ, ఆయన పని చేస్తూ, ఆయన నామానికి మహిమ కలిగే విధంగా నేను ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఆయన సన్నిధిలో ఏ పని అప్పు చెప్పినప్పటికీ నీ శక్తి వంచన లేకుండా దేవుడు చేయమని వాక్యం చెప్పినట్లుగా అలాగే నా శక్తి వంచన లేకుండా చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటాను. అయితే ఆ ప్రయత్నానికి కూడా దేవుడే నాకు సహాయం చేస్తూ ఉంటాడు. సహజంగా చెప్పాలంటే నాకు ఇక్కడ నిలవపడటానికి కూడా అసలు ధైర్యం చాలదు, కానీ ఆయన నన్ను నిలవబెడుతున్నాడు. ఇదంతా దేవుని కృప. మనం కీర్తన ధ్యానంలోకి వెళ్ళినట్లయితే 64వ కీర్తన, ఈ 64వ కీర్తన అన్ని కొన్ని కీర్తనల్లో శత్రువుల విషయమై చేసిన ప్రార్థన లాంటిదే ఈ కీర్తన కూడా. అయితే దీనిలో చెప్పుకోవడానికి ప్రధానంగా రెండు భాగాలుగా దీన్ని విభజించవచ్చు. 1-6 వచనాలు చూసినట్లయితే శత్రువుల నుంచి విడుదల కోసం చేసిన ప్రార్థనగా చూస్తున్నాం. అలాగే 7-10 వచనం వరకు చూసినట్లయితే దేవుడు ఆ ప్రార్థనలకు జవాబిస్తాడన్న నమ్మకాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. 1 దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. అది ఆ నాలుకలకు ఎంత పదును పెడతారో ఒక మాట అంటే ఎదుటి మనిషిని ఎంత బాధ పెట్టచ్చు. చాలామంది ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము అంటున్నాడు దావీదు మహారాజు. ఆయన ఒక మహారాజు అయి ఉండి కూడా ఆయన ఎంతలా దేవుణ్ణి వేడుకుంటున్నాడంటే, ఇది ఇలాగా శత్రువుల దాటి నుంచి వాడి అల్లరి నుంచి కాపాడేది దేవా నీవు మాత్రమే, మనుషులెవరూ నన్ను కాపాడలేరయ్యా, మనుషులెవరూ నన్ను ఆ విధంగా దాచి ఉంచలేరయ్యా అని చెప్తున్నాడు. అలాగే ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలను పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములో చేడు మాటలను బాణములుగా సంధించుదురు. ఏ మాట అయితే వీళ్ళకి బాధ కలిగిస్తుందో, ఏ మాట అయితే ఆ బాధతో విడవెళ్ళాడి మనకు సమాధానం చెప్పకుండా ఉంటారో చూసుకుని కొందరు మాటలు విసురుతూ ఉంటారు. అలాంటి బాణాల వంటి మాటల నుంచి వాళ్ళు సంధిస్తారయ్యా, నువ్వే నన్ను కాపాడాలి నాయన అని ప్రార్థన చేస్తున్నాడు. వారు భయమేమియూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టుదురు. వారికి భయమేమీ లేదు. అంటే ఒక మనిషిని బాధ పెట్టాలి, ఒక మనిషిని ఇబ్బంది పెడుతున్నాను, ఇబ్బంది పెట్టేలానే మాట్లాడుతున్నాను అని అంటే వారికి ఏ విధమైన భయం లేదు. నీ అందు భయము లేదు, భక్తి లేదు. అది ఉన్నట్లయితే వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించేవారు కాదు అని చెప్తున్నాడు అన్నమాట. 4వ వచనంలోనే భయం గురించి ఒకసారి మనం ధ్యానం చేసుకున్నామండి. బైబిల్లో చాలా చోట్ల చూసినట్లయితే భయభక్తులు కలిగి ఏ విధంగా ఉండాలి, భయభక్తులు లేని వారు ఏ విధంగా ఉంటారు అనేది మనం చూసుకున్నాం. చాలా చోట్ల మనం చూసుకున్నాం. వారికి మామూలుగా చూసినట్లయితే అసలు దేవుడు అంటే భయము ఎలా ఉండాలంటే, ఆయన ఏదైనా మనం ఏదైనా ఒక మాట అంటే ఆయన ఏమన్నా చేస్తాడేమోనని భయపడాలి. ఒక మనిషిని ఇబ్బంది పెడుతున్నామంటే అయ్యో నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను, దేవుడు నాకేమైనా అపకారం చేస్తాడేమో, తిరిగి నాకు అలాంటి పరిస్థితి వస్తే నేనేం చేయాలి, నేనేం చేయలేను కదా అని భయం కలిగి ఉండాలని వాక్య భాగంలో చూస్తున్నాం. అసలు భయం ఉంటే వారికి దేవుడు అంటే భయం అనేది ఉంటే ముందుగా అసలు ఈ విధంగా ఆయన్ని మాటలతో కానీ చేతలతో కానీ అల్లరి చేస్తూ కానీ భయపడి మాట్లాడేవాళ్ళు కాదన్నమాట. ఆ భయం ఉంటే ఆ మాటలు వాళ్ళని అడ్డగించేవని కీర్తనాకారుడు చెప్తున్నాడు. అయితే దేవుని పట్ల భయం భయపడటం అంటే ఆయన మాటల్ని ఆయన మాటల పట్ల భయపడటం అంటే ఆ భయంతో కూడిన గౌరవం ఉండాలి మనకి దేవుని మీద. దేవుని మీద భయంతో కూడిన గౌరవం ఉన్నట్లయితే మనం గబుక్కుని మాట్లాడాలి అంటే ఆ మాటల గురించి ఆలోచిస్తాం.
ఒకళ్ళకి మనం కష్టం కలిగించలేం. అదే చెప్తున్నాడు. ఇంకా చూసినట్లయితే ఆయన మహత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా చెయ్యాలంటే భయం కలిగి ఉండాలి. ఆ భక్తి, ఆ భక్తి ఎలా వస్తుందంటే ఆ భయంతోనే వస్తుంది అన్నమాట. అసలు భక్తి కలిగి ఉండడం అంటే తన నాలుకను తను అదుపులో పెట్టుకోవడం అని మనం చూస్తూ ఉన్నాం. మన ఒక మన నాలుకని ఎంత ఎంత అదుపులో పెట్టుకుంటే అంతలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామని మనం వాక్యంలో చూస్తున్నాం. నిజంగా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి అబద్ధాలు ఆడాలన్నా, మోసాలు చేయాలన్నా, ఘోరమైన పాపాలు ఏమన్నా చేయాలనుకున్నా, అంటే కనీసం అబద్ధం ఆడాలంటే కూడా వాటికి అవి పాపాలని గుర్తించి వాటికి లొంగకుండా ఉండడాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అని చూస్తున్నాం. చెడుగు నుంచి పూర్తిగా తొలగిపోయి ఉండాలంట. అది మనకైతే సాధ్యం కాదు. అది దేవుడు మనకి ఆయన ఆయన కృపలో, ఆయన నీళ్ళలో, ఆయన సమీపంగా ఉంటేనే మనం ఆ విధంగా ఆ భయభక్తుల్లో ఉండగలం. అదే కీర్తనకారుడు చెప్తున్నాడు. అలాగే బైబిల్లో కూడా చాలా చోట్ల మనం చూసాం ఆ భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి, దేవుని యొక్క భయం ఎలా కలిగి ఉండాలి, భక్తి ఎలా కలిగి ఉండాలని మనం చూసాం. అలాగే ఒక దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి దేవునితోనూ మనుషులతోనూ కూడా సమాధానాన్ని వెతుకుతూ ఉంటాడంట. సమాధానాన్ని వెతుకుతూ ఉండడం అంటే చిటికే మాటికి గొడవలాడకుండా ఒక మనిషితో ఆ సాన్నిహిత్యాన్ని, ఆ మంచి సంబంధాన్ని కలిగి ఉంటాడు దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి అని మనం చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే పాపం చేసి ఆయనకి కోపం తెప్పిస్తామేమో, ఏదైనా పొరపాటు పని చేసి ఆయనకి కోపం తెప్పిస్తామేమో, దేవాది దేవుణ్ణి మనము ఆయనకి మనసు నొప్పిస్తామేమో అనే భయం కలిగి భయపడుతూ ఉండడం అంట. ఈ భయం చెడ్డ కార్యాలు చేయకుండా మనల్ని అడ్డగిస్తుంది అని చూసాం. ఇంకా చూసినట్లయితే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం అని చెప్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే జ్ఞానం ఉంటుంది. అయితే అలాగే దేవుని పట్ల గౌరవపూర్వకమైన భయము, భక్తిభావం లేకుండా జ్ఞానం అనేది అసాధ్యం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే జ్ఞానం కలుగుతుంది మనకి. అది ఎలాగంటే దేవుని పట్ల భయభక్తులు లేని వాళ్ళు విద్యావంతులై ఉండొచ్చు, మేధావులై ఉండొచ్చు, అపారమైన విజ్ఞానం, గొప్ప టెక్నిక్స్ కలిగి ఉండవచ్చు, కానీ బైబిల్ అంతా తెలిసి ఉండొచ్చు. ఏ బైబిల్లో ఏ మూల నుంచి ఏ వాక్యం ఉంటుంది, ఏ మూల నుంచి ఏ మూలలో ఎంత లోతుగా ఉంటుంది అని బైబిల్ అంతా కూడా క్షుణ్ణంగా తెలిసి ఉండొచ్చు, కానీ దేవుని యందు భయంతో కూడిన భక్తి లేకపోతే ఎంత మాత్రమూ జ్ఞానవంతుడని అనిపించుకోడు అని మన బైబిల్ చెప్తుంది. అంటే భయభక్తులు కలిగి ఉంటే ఏ విధంగా ఉంటుంది, భయభక్తులు కలిగి భయము భక్తి, దేవుని యందు భయము భక్తి అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం కదా. అలాగే ఐదవ వచనంలో చూసుకున్నట్లయితే వారు దురాలోచన దురపరుచుకుందురు, చాటుగా ఉరనొడ్డుటకు యోచించుకొంచు, మనలను ఎవరు చూచుతారని చెప్పుకుందురు. అలాంత ధైర్యంగా దురాలోచన చేయడానికి దృఢంగా ఉంటారట. అలాగే చాటుగా ఉరనొడ్డుటకు యోచించుకుంటా ఉంటారట ఎవరు, భక్తిహీనులు. దేవుడు అంటే భయభక్తులు లేని వాళ్ళు మనలను ఎవరు చూచుతారని చెప్పుకుందురు. మనల్ని ఎవరు చూస్తారులే, మనం ఇవన్నీ చేస్తున్నప్పుడు మనల్ని ఎవరు చూస్తారులే అని చెప్పుకుంటారట. ఆరో వచనం చూసినట్లయితే వారు దుష్టక్రియలు తెలుసుకున్నటకు ప్రయత్నించరు, వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకుందరు. వెదకి వెదకి ఒక పని చేస్తారు, ఒక మాట అంటారు, దాన్ని వెనక్కి వెనక్కి ఉపాయం, దాని నుంచి సులువుగా తప్పించుకునే ఉపాయాన్ని వాళ్ళనే స్థిరపరచుకుంటారట, వాళ్ళనే సిద్ధపరచుకుంటారట. ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము అంటున్నాడు. నిజమే కదా, ప్రతి వాణి హృదయాంతరంగము ఎంతో అగాధం, దాని లోతెంతో మనమైతే చెప్పలేం. దేవుడికే తెలుసు, మనల్ని సృష్టించిన దేవుడు ఆయనకే తెలుసు మన హృదయం ఎంత లోతైంది అనేది. ఆరో వచనంలో మనం కొంచెంసేపు ఆ హృదయం గురించి మనం ఆలోచించినట్లయితే ఇర్మియా గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఆ హృదయం గురించి చెప్తారు కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని చెప్తా ఉంటారు కదా. అలాగే నరుని హృదయాలోచనలు లోతు నీళ్ళ వంటివంట. లోతు నీళ్ళు అంటే ఎంత లోతు నుంచి మనం తోడుకుంటాము నీళ్ళని, ఎంత లోతులో ఉంటాయి. అలాగే హృదయంలో నుండి వచ్చే ఆ తలంపులు కానీ ఆలోచనలు కానీ అంత లోతు నీళ్ళ వంటివి అని చెప్తున్నాడు. అలాగే దేవుడు బాణములతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడుదురు. వారు కూలుటకు వారి నాలుకే కారణము, వారిని చూచి వారందరూ తల ఊచుదురు.
వారు అకస్మికంగా గాయపరచబడతారు. ఎలా గాయపరచబడతారు? దేవుడే వారిని గాయపరుస్తాడు. అంటే ఆయన ఏదో దెబ్బలు కొట్టేసి ఇచ్చేస్తాడని కాదు, కానీ ఆ దేవుడు వారికి కరెక్ట్గా సమాధానం చెప్తాడనమాట. దేవుడు వాళ్ళ దేవుని యొక్క పరిపూర్ణమైన న్యాయాన్ని చూస్తున్నాం ఇక్కడ మనం 7:8 అది ఎలాగంటే, ఆయన ఏ విధంగా చేస్తాడో ఒక మాట అన్నప్పుడైనా అయినప్పటికీ, దేవునికి వ్యతిరేకంగా ఏదైనా దూషణ మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఆయన ఏ విధంగా ఆయన ట్రీట్మెంట్ ఇస్తారన్నది మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. అయితే ఆ మామూలుగా నాలుక గురించి మనం చూసినట్లయితే ఇదన్నిటికీ నాలుకే ప్రధాన కారణం. మన యాకోబ్ పత్రికలో కూడా మనం చూసుకున్నట్లయితే నాలుక చిన్న అవయం అయినప్పటికీ కూడా అది ఎంతో అదిరిపడుతుందని చెప్తాడు. అలాగే ఆ నాలుకనే అగ్నితో కూడా పోలుస్తాడు. అగ్ని చిన్న పెద్ద అడవిని కూడా చిన్న నిప్పురవ చాలు దహించివేయడానికి. అలాగే ఒక నాలుక నుంచి వచ్చే ఒక మాట నాలుగు తేలిగ్గా మాట్లాడేస్తుంది. ఆ మాట ఎంతో అగాధాన్ని సృష్టిస్తుందని చెప్తున్నాడు. భయభక్తి లేని వాడు నాలుకను కత్తుల్లాగా వాడతారు. వాళ్ళు ఆ నాలుకను కూడా అలా కత్తుల్లాగా వాడతారు. అలాగే దేవుడు వాళ్ళ నాలుకలను వారికే గాయాలయ్యేలా చేస్తాడంట. అదంత చిత్రం కదా, దేవునికే సాధ్యం. మనం మన కళ్ళకి అది మనం గ్రహించలేం, కానీ ఒకనొకప్పుడు వాళ్ళకి దేవుడు ఆ విధంగా పశ్చాత్తాపడేలాగా, అయ్యో నేను ఒక మనిషిని ఈ విధంగా బాధ పెట్టానే, అయ్యో నేను ఈ మనిషిని ఈ విధంగా నేను నా నోటుతో బాధ పెట్టానే, నా నాలుకతో వ్యర్థంగా ఉచ్చరించానే, వ్యర్థంగా మాట్లాడానని వాళ్ళకు వాళ్ళు పశ్చాత్తాపం కలిగి వాళ్ళకు వాళ్ళకి గాయాలయ్యేలాగా దేవుడు చేస్తాడట. 9 చూసినట్లయితే, మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకుందురు. మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యాలు తెలియజేస్తారట. దుర్మార్గుల మీదకి దేవుడు పంపే న్యాయమైన తీర్పులు ఎంతటి ఫలితాన్ని ఇస్తాయో ఇక్కడ చూస్తున్నాం. దేవుడు ప్రేమమూర్తి కాబట్టి న్యాయాన్ని విస్మరించి దుర్మార్గులను శిక్షించకుండా వదిలేస్తాడు అనుకోకూడదు, కానీ ఆయన పాపాన్ని సహించేవాడు కాదు. ఆయన ఏంటంటే పాపం చేసి ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ పాపని ఎంతో ప్రేమించేవాడై ఉంటున్నాడు. ఆయన ఏంటంటే వాళ్ళని శిక్షించకుండా వదిలేయడు, కానీ వాళ్ళకి ఆ శిక్ష ఖచ్చితంగా విధిస్తాడట ఆయన. అలాగే 10 నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించు ఆయన శరణు జొచ్చుదురు, యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించినారంట. వాళ్ళు ఎలా సంతోషిస్తారంటే, దుర్మార్గులకి శిక్ష పట్టాన్ని బట్టి న్యాయవంతులు హర్షించరు, కానీ దేవుడి న్యాయాన్ని బట్టి, అసలు దేవుడిని బట్టే వాళ్ళు ఆనందిస్తారు, సంతోషిస్తారని ఈ కీర్తన ధ్యానంలో మనం చూస్తున్నాం. ఈ దావీదు గారి కీర్తనలు చాలా మనం ప్రతిదినం ప్రతి ఆదివారం ధ్యానించుకుంటూనే ఉంటాం, కానీ అయితే ఒక్కొక్క వచనం ద్వారా, ఒక్కొక్క ధ్యానం ద్వారా మనకు అనేక విషయాలు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. నాకైతే దేవుడు ఈ నాలుగు విషయం నేను ధ్యానం చేసేటప్పుడు దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడాడు. నీ నాలుగు నువ్వు ఎంత అదుపులో పెట్టుకుంటున్నావు? నీ నాలుగు ద్వారా నువ్వు ఎవరిని ఇబ్బంది పెడుతున్నావు? నిన్ను నీవు సరి చేసుకోకుండా బోధించడానికి సిద్ధపడ్డావా? ముందు నిన్ను నీవు సరి చేసుకోమని దేవుడు నాతో మాట్లాడాడు. అలాగే మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరము మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఆయన వాక్యాన్ని, ఆయన ఏ మాటలైతే మన కోసం ఈ సజీవమైన బైబిల్లో సజీవంగా ఉండే వాక్యాన్ని ఆయన పొందుపరిచి ఉంచాడో, ఆ వాక్యాలను మనం చదువుతున్నప్పుడు, ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆ వాక్యాల్ని మనం మన జీవితాల్లోకి అన్వయించుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుడి కీర్తన భాగాన్ని దీవించిన గాక ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాధనుడు, మహోన్నతుడైన దేవ, ఇప్పటి వరకు ప్రభా మీ మాతో ఉండి మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలనైనా, మీ మాటలను బట్టి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, ఆయా నీ మార్గంలో నడవడానికి నీ మా చూపించిన కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది విన్నపంలో క్రీస్తు యేసు పాదములకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడి కళ్ళు మూసుకున్నట్లయితే ఆయన ఆరాధన చేస్తున్నామండి.
స్తోత్రములు 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 స్తుతులు నాయన స్తుతులు నాయన స్తుతుల మీద ఆసీనుడైన వాడా నీకు వందనాలు నాయన నీకు కృతజ్ఞతలు నాయన మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు ఆయా గడిచిన వారు కాలం అంతా ప్రభా ఆయా అన్ని పనిపాటల్లో అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు నాయన ఈ పునరుద్ధరణ దినములో ప్రభా ఈ రీతిగా మమ్మల్ని ఇక్కడ చేర్చిందాయన అయా నీ వాక్యాన్ని వినడానికి నిన్ను గణపరచడానికి మనోళ్ళు విప్పి మా స్వరాలు విప్పి నిన్ను ఆరాధించుకోవడానికి ఇక్కడ మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు ప్రభు స్తోత్రాలు నాయన సజీవుడా నీకు వందనాలు ప్రభు అయా సజీవుడమైన దేవా నీకు వందనాలు నాయన జీవాధిపతి నీకు వందనాలు నిన్న దేవుడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు ప్రభు నీకు స్తోత్రములు నాయన స్తోత్రములు ప్రభు మహిమాపు మహిమ స్వరూపి నీకు స్తోత్రములు నాయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రములు నాయన ఆకాశం నీ సింహాసనము భూమిని పాదపీఠముగా కలిగిన దేవా నీకు స్తోత్రములు నాయన కృపామయుడా దయామయుడా నీకు స్తోత్రములు నాయన పదివేలలోని కాంచనీయుడా నీకు స్తోత్రములు ప్రభువా స్తోత్రములు ప్రభువా మేము పిలిస్తే పలికేవాడా నీకు స్తోత్రములు నాయన అయా నాయన మా అండగా మా కోటగా మా కొండగా ఉన్న దేవా నీకు స్తోత్రములు నాయన స్తోత్రములు నాయన స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా ఏమిచ్చి నీడడం తీర్చుకోగలమయ్యా అయా నాయన విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలాన్ని చెప్తున్నావు కదా ప్రభువా విరిగి నలిగిన హృదయంతో నిన్ను ఆరాధించే వారిగా అయా నిన్ను స్తుతించే వారిగా మమ్మల్ని నుంచి మనం వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రములు అందరూ మీ స్వరాలు విప్పి ప్రార్థన చేయండి ఇప్పుడు స్వరాలు విప్పి ఆయన ఆరాధన చేయండి అయా అయా మీకు వందనాలు నాయన అయా మీకు స్తోత్రములు ప్రభువా స్తుతులు నాయన స్తుతులు నాయన స్తోత్రములు 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 సమాధానాధిపతి నీకు స్తోత్రములు శాంతి స్వరూపుడా నీకు స్తోత్రములు నాయన స్తోత్రములు ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు ఆలోచనకర్త నీకు స్తోత్రములు బలవంతుడైన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన నిచ్చుటకు తండ్రి సమాధానకర్త నీకు స్తోత్రములు నాయన స్తోత్రములు నాయన స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం పాట ద్వారా ఆయన ఆరాధన చేసుకుందామండి Thank you.
నమ్ముతున్నాం ప్రభువా. నీవు తప్ప మాకు ఎవరున్నారు నాయన? నీవే మా కొండవు, నీవే మా కోటవు, నువ్వే మా ఆశ్రయ దుర్గం, నీవే కదా నాయన. అయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలవు ప్రభువా? నీ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలు, నీ జాలిని బట్టి నీకు కృతజ్ఞతలు నాయన. అయ్యా మనుషుల నోటి మాటల నుండి ప్రభువా, అయా నొప్పి మాట కలగకుండా నాయన నీవు మమ్మల్ని నీ చేతులతో దాచి ఉంచుతున్నావు కదా ప్రభువా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతున్నావు కదా ప్రభు. నీకు స్తోత్రం నాయన. అయా నీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తుతులు నాయన. ఏడాది దూడలు నీకు ఇచ్చిన సాటిన గలవా ప్రభు. అయా 1000 పొట్టేళ్ళ నీకు వధించినా సరిపోకదా నాయన. అయా ఇంత ప్రేమమయుడు ప్రభు. అయా మేము పురుగు వంటి వారం ప్రభు, పాపంలోనే పుట్టాం, పాపంలోనే మా తల్లి మమ్మల్ని కడుపున మోసుకునింది ప్రభు. అయా నాయన పాపంలోనే జీవిస్తున్న వాళ్ళం ప్రభు. అయా మా ఎడల ప్రభు మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా నాయన. నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభు. ప్రేమమ్మయుడా నీకు వందనాలు ప్రభు, వందనాలు నాయన, వందనాలు నాయన, స్తోత్రములు ప్రభు. అయా బాణాలు వంటి మాటల వలన నాయన, అయా నాయన బాధ కలుగుతున్నప్పటికీ నీ ప్రభు ఆ బాధ నుంచి మాకు ప్రభు శాంతిని దయచేసి సమాధానాన్ని దయచేస్తున్న వాడా నీకు స్తోత్రం అయ్యా. సమాధానాధిపతి నీకు స్తోత్రం నాయన. అయా స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా. అయా నిత్యము మమ్మల్ని కంటిల కంటికి రెప్పలా కాచి కాపాడుతున్నవాడా, మా పాదములకు రాయి తగలకుండా మమ్మల్ని ఎత్తి పట్టుకుంటున్నవాడా నీకు స్తోత్రం అయ్యా. నీకు స్తోత్రం ప్రభువా. భయంకరమైన పరిస్థితుల మధ్య అయా నాయన ఎన్నో అపాయాల మధ్య మేము ఉంటున్నప్పటికీ ప్రభువా ఏ అపాయము మా దరి చేరకుండా నాయన, కనీసం ఇంత అపాయం మా నుంచి తప్పించుకుంది, మేము తప్పించబడ్డామని మాకు తెలియకుండానే మమ్మల్ని కాపాడుతున్నావు కదా నాయన. అందుకు నీకు ఏమిచ్చి నిజమని తీర్చుకోగలం ప్రభువా. అయా నీకు స్తోత్రం అయ్యా, నీకు లెక్కలేని వందనాలు స్తుతులు నాయన. అయా ఈ రోజు నీ రీతి నా సజీవ లెక్కలో ఉన్నామంటే నీ కృప కదా ప్రభువా. మేము నిత్యం ఊపిరి పీలుస్తున్నామంటే నీ కృప కదా నాయన. నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా. అయా నీ జాలిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆకాశం అంత ఎత్తైన వాడో ప్రభువా, నరుల కోసం మా కోసం ప్రభువా నిన్ను నీవు తగ్గించుకుని ప్రభువా మా కోసం ఈ లోకానికి వచ్చావు. మా పాపాలన్నింటినీ నీ మీద వేసుకుని సిలువలో బలియాగం అయిపోయావు కదా ప్రభువా. అయా నాయన ఎన్నో శ్రమలను అనుభవించావు కదా నాయన. అయా మరణించి తిరిగి లేచి మళ్ళీ మా కోసం రానై ఉంటున్నావు కదా నాయన. అందుకు నీకు వందనాలు ప్రభువా, స్తోత్రములు నాయన, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు. అత్యున్నత సింహాసనముపై Oh,
మన మధ్యలో నా రేవతి నుండి వచ్చి ప్రార్థించిన నాశపడుతున్నాం. మరి అంత కనిపిస్తున్నట్లయితే మన దగ్గర పట్ల పాటలతో దేవా మీరు మా మనసునైనా దేవా మా మనసును హృదయాన్ని కరిగించారు దేవా. అందుబట్టి నీకు వందనములైనా దేవా. ఈ వాక్యం అంతట్లోనైనా నీ తోడు నీ ప్రేమ ఉంచండి నాయనా తండ్రి. ఇప్పుడు వాక్య పరిచయం చేస్తుండగానైనా తండ్రి సిలువ సాగిన మరుగై ఉండి నాయనా తండ్రి మా మాటల కాదునైనా దేవా నీ మాటలుగా నాయనా మా హృదయాన్ని కదిలించమని అడుగుచున్నాం నాయనా దేవా. మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నామనైనా ఇంత పెద్ద కృపను మాకు ఇచ్చినందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రములైనా తండ్రి. ప్రతి ఒక్క మనోవాంఛను ఎరిగిన దేవుడు నాయనా, ప్రతి ఒక్క హృదయ వాంఛను ఎరిగిన వాడు నాయనా, ప్రతి ఒక్క హృదయాంతరంగం ఎరిగిన వాడు నాయనా తండ్రి. వాళ్ళ వాళ్ళ హృదయాలకు ఏ విధమైన మాటలు అందించాలో దేవా, అటువంటి మాటలను మీరు ఇస్తున్నందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రములైనా తండ్రి. ఎంతవరకు ఈ ప్రేమ నాయన ఈ ప్రార్థన అంతట్లో నీ తోడు నీ ప్రేమ కృప ఉంచినందుకు నీకే వేలాది స్తుతులు స్తోత్రములైనా ఈ ప్రార్థన అంతా నీకే సమర్పిస్తూ విశ్వాసంతో నమ్మకం దేశీ అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమే. వస్తుందండి ఎందుకో అలాగా. సరే, మీకు ఒక డిఫరెన్స్ తెలిసిందా? చాలా డిఫరెన్స్ కనబడుతుంది ఇక్కడ. జెంట్స్ లేరా? అది అది ఇంకోటి. ఓకే, ఇది ఓకే. ఇంకేం డిఫరెన్స్ కనబడిందా? దేవుడితో పాటు మనం అందరం మాస్క్ తీస్తాం, అది డిఫరెన్స్. కొంతమంది వేసుకున్నారు అంకుల్, నాగేశ్వర అంకుల్ వేసుకున్నారు, రీతు ఇద్దరు ముగ్గురు వేసుకున్నారు, అంతే అంతే. అది కూడా కొన్ని రోజులు పోతాయి. హల్లెలూయా, దేవుని అద్భుత కాలం చేస్తారండి కదా. ఇక జూలై కాలంలో పోతే ఉన్నారు, నాకు పిల్ల అవదేమో అనుకున్నాను కానీ మొత్తానికి ఘనంగా జడి చేస్తున్నారు. విశ్వాసం మీద వెళ్తాం అంతే. ఓకే, మరి చిన్న అనౌన్స్మెంట్ అండి. మన్నా కిడ్స్ క్యాంప్ 10th and 11th June 2022 10-11 అలా మన్నా గ్రౌండ్స్లో మరి కిడ్స్ క్యాంప్ జరగబోతుందండి. మరి పిల్లలందరినీ పంపించాలని ఆశపడుతున్నాను. మరి సుష్మ రాలేదని, సుష్మ కూడా వెళ్తుంది 10th వెళ్తుంది. మీరు కూడా యూత్ కూడా మీరు వెళ్ళి అక్కడ పాల్గొనాలని ఆశపడుతున్నాను. ఉచితం అంట, ఫుల్ ఫ్రీ, ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ ఫుడ్, ఫ్రీ స్నాక్స్, ఫ్రీ సర్ప్రైజింగ్ గిఫ్ట్ అంట. సర్ప్రైజింగ్ గిఫ్ట్లు అంటే మీరు ఏమి చేస్తే గిఫ్ట్లు వస్తాయి కదా పిల్లలందరూ. మీరు దేశం వెళ్తావా? అందరూ అందరూ వెళ్ళాలి. ఓకేనా యునైసి, వెళ్ళాలి నువ్వు కూడా. అందరూ వస్తున్నారు, అందరు అక్కల అన్నయ్యలు అందరూ వస్తారు. వెళ్తావా? మీరు పిల్లల్ని కూడా మీరు పంపించిన ఆశపడుతున్నారు. ఇక్కడ
కంప్లీట్ సెట్ పెడుతున్నాను, కాన్పు టైంలో మీకు తీసుకోవాలని ఆశపడుతున్నా. సరే, ఈరోజు నో స్పెషల్ సాంగ్స్, ఓన్లీ సాక్ష్యాలే లేకపోతే ప్రేర్ రిక్వెస్ట్ ఎవరైనా చెప్పాలని ఆశపడుతున్నారా? ప్రశాంత్ ఎక్క రండి అక్క. ముందుగా దేవునికి వందనాలు, దేవునికి స్తుతులండి. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘం అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, ఆల్రెడీ మీకు తెలిసి చాలామందికి నేను పాడేరులో జాబ్ చేస్తున్నాను, గవర్నమెంట్ జాబ్ వచ్చిందని. సో వన్ ఇయర్ అవ్వలేదండి, 7 మంత్స్ అయ్యింది. సో మార్చ్ ముంచింపుట్ అనే ప్రాంతంలో నేను చేసేదాన్ని. అయితే ముంచింపుట్లో బాగానే ఉండేది, 3 డేస్ అక్కడ ఉండేదాన్ని, 3 డేస్ ఇంట్లో ఉండేదాన్ని. బాగానే ఉండేది ఇంట్లో, వాళ్ళు కూడా కొంచెం పర్లేదు బాగానే ఇస్తున్నారు ఇక్కడ సెలవులు, 3 డేస్ ఉన్నా సరే 2 వీక్స్ అలా ఉండిపోతున్నాం ఇంట్లో అని అన్నారు. కొంచెం కొన్ని రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ అని అన్నారు. ట్రాన్స్ఫర్ అని మొన్న ఫిబ్రవరిలోనే ట్రాన్స్ఫర్ రీసెంట్గా జరిగింది మాకు. ట్రాన్స్ఫర్ చేశారు కానీ కౌన్సిలింగ్లో మళ్ళా 5th బ్యాచ్, నాకు 5th బ్యాచ్ అనమాట, 1st బ్యాచ్ నుంచి వచ్చేసరికల్లా మళ్ళా కొండల్లోనే నాకు వచ్చింది. ఎందుకో ఆ రోజు నేను రిటెన్షన్ అనేది పెట్టుకోకుండా, అంటే పెట్టుకొని వెళ్ళిపోయాను ఇంటికి. వెళ్ళిపోయి మళ్ళీ ముంచింపుట్లోనే మళ్ళీ చేయాలా ఏంటి దేవుడా, కనీసం చూడవరంలోకైనా రాలేదు అని చాలా కొంచెం అనీజీగా ఏదోలాగా డిస్టర్బ్డ్గా ఉన్నాను. అప్పటికి ఇంకా 11:30 అయింది టైం నైట్. అయితే ఒక ఫోన్ కాల్ వచ్చింది, ముంచింపుట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు, నువ్వు ఒక్కదానిమే ఉండిపోతావు, మరి ఎలాగా వెళ్ళొచ్చు కదా, ఇంకా జరుగుతుంది కౌన్సిలింగ్ అనేది. అంటే 11:30కి నేను స్టార్ట్ అయ్యాను, 12:00 కౌన్సిలింగ్ మళ్ళా డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే మేడము ఇప్పుడు ఎవరిని తీసుకోము, వెళ్ళిపోండి ఇంకా టైం లేదా మీకు కౌన్సిలింగ్ అని చెప్పి పీపెట్టేశారు. చాలా ఏడ్చేశాను నేను, దేవుడు ఆ దగ్గరికి అంటే కొంచెం దగ్గరే, ముంచింపుట్ అంటే చాలా దూరం అది ఒరిస్సా బార్డర్ వైపు, దేవుడా కొంచెం దగ్గరికైనా పిల్లలకి దగ్గరికి వస్తే బాగుంటుంది కదా అని నా ఆశ, మరి నా ఆశగా ఉంది దేవుడా అని చెప్పేసి నేను అనుకొని మళ్ళీ రిటెన్షన్ పెట్టిందని మళ్ళీ ఎందుకు వెళ్ళానో తెలియదు, అందరూ పోస్ట్ చేయడం వల్ల వెళ్ళాను. వెళ్తే మరి నేను చాలా ఏడవటం చూసేసి మరి ఆ మేడం ఏమొచ్చి కొంచెం మంచిది ఇవ్వండి ఆ అమ్మాయి, మళ్ళీ నా ఆ అమ్మాయి ఏడుపు నాకు తగులుతుంది, మంచిది ఇవ్వండి ఆ అమ్మాయికి అని అన్నారు. మేబీ ఆవిడ ఎందుకు అలా అన్నారో నాకు తెలియదు కానీ, బట్ కొంచెం 7 కిలోమీటర్స్, మాడేరు నుంచి 7 కిలోమీటర్స్ హుకుంపేటలోకి వచ్చాను. వచ్చాను 1 మంత్ అయ్యింది కానీ ఎంఓ టార్చర్ స్టార్ట్ చేసిందనమాట. అంటే మేము వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, మీరు వస్తుందో లేదో, మీరు 9 కల్లా మీరు మీ యొక్క సబ్ సెంటర్కి వెళ్తే మీరు ఫోటో తీసుకొని మాకు ఫార్వర్డ్ చేయాలి, అండ్ దట్టు నావిగే మీరు లొకేషన్ పంపించాలి, మీరు ఎక్కడ ఉంటున్నారో, అసలు ఫీల్డ్ వరకు వెళ్తున్నారా లేదా అని. ఏజెన్సీలో చేయటం చాలా కష్టం అది, అంతలో మళ్ళీ ఫ్యామిలీని వదిలి రావటం కష్టం. ఎంత చేసినా సరే ఫోకస్ అంతా మళ్ళీ నా మీదే ఉండేది ఆ మేడంకి. అలాగే ఏదో ఒకటి అంటే నేను చాలా కేసెస్ అన్నీ కూడా చాలా బాగా, అది దేవుని బట్టే నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టే నేను అన్ని కేసెస్ కూడా చాలా బాగా డీల్ చేస్తాను. అందరికీ ఆ ఒక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, సాటిస్ఫాక్షన్ అవుతాను నేను, ఎందుకంటే తర్వాత వచ్చే ఫీడ్బ్యాక్ బాగుంటుంది నాకు. సో అలా అయినప్పుడు నే మేడం తిట్టడం స్టార్ట్ చేసింది నన్ను. నేను చాలా బాధపడ్డాను, ఒక నైట్ చాలా ఫీల్ అయిపోయాను. పిల్లల్ని కన్నాను, పిల్లలకి అమ్మ అని ఆనందం లేకుండా దూరం అయిపోయాను. పిల్లల మధ్యలో నేను లేకపోకుండా మా ఆయనకి నేను దూరం అవటం, ఏంటి దేవా, ఏంటి అమ్మ, ఏంటి అసలు మళ్ళీ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుందంటే ఇంకా ఉండదని చెప్పేశారు, ఇంకా ఉండదా అయితే అని చెప్పి చాలా బాధపడి ఏడ్చేశాను కూడా. చాలా 2-3 నైట్స్ నేను అలా ఏడుస్తూనే ఉన్నాను, ఎవరికి చెప్పలేదు ఇంట్లో వాళ్ళు బాధపడతారని. అయితే అమ్మకి చెప్పాను, అమ్మ కొంచెం ప్రేయర్ చేయమ్మా అని. ఆశ్రమ గారికి కూడా చెప్పాను, ప్రేయర్ చేయండి ఆశ్రమ గారు ఎలా అయినా ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అనుకున్నాను. దగ్గరలో వచ్చింది,
ఇలాగా చాలా నా మేడం చాలా ఇరిటేట్ చేస్తుంది, మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా బాధపడ్డాను. నెక్స్ట్ డే సబ్సెంటర్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మెసేజ్ మా ఆయన నేను మాట్లాడుకునేటప్పుడు నాకు ఇరిటేట్గా ఉంటుంది, జాబ్ చేయాలనిపించట్లేదు, నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను అంటే మళ్ళీ ఆలోచించాను, ఇది దేవుడు ఇచ్చిన జాబ్ కదా, నేను అలా అడగటం మంచిది కాదు, ఏదైనా దేవుని చెప్తున్నా ఇలా రాసిపెట్టిందేమో, ఇంకా ఇక్కడ నేను ఏం లెసన్స్ నేర్చుకోవాలో దేవుడు ఇక్కడ ఉంచాడు నన్ను అని చెప్పి నేను అనుకున్నాను. అయితే మా హస్బెండ్ అన్నారు, వద్దు నువ్వు దూరంగా ఉంటుంటే నాకు కూడా ఏదోలా ఉంటుంది, పిల్లలు కూడా చాలా మిస్ అవుతున్నారు నిన్ను, నువ్వు ఎలా అయినా రిజైన్ చేసేసి వచ్చాయని అన్నారు. ఆ నైట్ నేను అలాగే మౌనంగా ఉండి ప్రార్థన చేస్తున్నాను, ఏదైనా నీ చిత్తమేదేవా, నువ్వు ఏం చేస్తే అదే, నువ్వు ఇక్కడ ఉండాలి ఉంచుతామంటే ఓకే నేను ఉండటానికి రెడీగానే ఉంటాను, లేదు నాకు ఇక్కడ నుంచి రిజిగ్నేషన్ చేసేస్తే నేను చేసేస్తాను దేవా అని చెప్పి ఒక కొంచెం సేపు అలాగా మౌనంగా ఉన్నాను. అలా పడుకున్నాను, మార్నింగే కాల్ వచ్చింది నాకు, ఒక అబ్బాయి ఫోన్ చేసి అక్క రిటెన్షన్ అయిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఉందంట అక్క, ఇంకా బాధ వచ్చింది. అయితే ఆ రోజు నేను రిటెన్షన్ పెట్టుకొని ఉండుంటే నేను ఈ రోజుకి ఆ రిటెన్షన్ బ్యాచ్లో ఉండేదాన్నేమో అని చెప్పి చాలా బాధపడిపోయి ఏడుపు కూడా వచ్చేసింది, ఏడ్చేశాను. అప్పుడు ఒక వాక్యం వచ్చింది, సెల్ ఫోన్లో మనకి ఎవరో ఒకరు పంపిస్తారు కదండి, పాస్టర్ గారు ఇంకా చాలామంది పంపిస్తారు, ఎందుకు మరి ఒకసారి జాసక్క అనే ఒక అక్క పంపించారు. ఆ అక్క పంపించిన వెంటనే నేను ఓపెన్ చేసిన వెంటనే, ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టును, నేను నిన్ను విడిపించగలను అని వచ్చింది. హల్లెలూయా, నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ వాక్యం వినిన వెంటనే. అవును, ఎందుకు దేవుడు ఉన్నాడు కదా నాకు, ఎందుకు ఇంత బాధపడ్డాం నేను, దేవుడే చూసుకుంటాడులే అని ఆ ట్రావెల్ చేస్తూ ఆ సత్సెంటర్కి వెళ్తుందండి, ట్రావెల్ చేస్తూ ఇదే వాక్యంగా నేను మనసు అనుకుంటున్నాను, ఏదైనా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను దేవుడినే నమ్ముకుంటాను, రాజులు నమ్మటం కంటే ఎవరోని ఆశ్రయించడం లేదు, ఆయనే నాకు దేవుడు, గొప్ప దేవుడు అని చెప్పి నేను అలాగ అనుకుంటూనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకో మెసేజ్ వచ్చింది, ఏమనంటే ట్రైబల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్స్ అంటాను. హల్లెలూయా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. యాక్చువల్లీ ట్రాన్స్ఫర్ రిటెన్షన్ వాళ్ళకే అన్న వాళ్ళని, ట్రైబల్లో ఎవరున్నారో వాళ్ళకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అంటే, యాక్చువల్లీ ట్రాన్స్ఫర్ ఒకసారే అవుతుందంట, అటువంటిది నాకు నా జీవితంలో అంటే ఆశ్చర్యకార్యాలు దేవుడు అసలు మనం అనుకున్నది ఒకటి అవుతే ఆయన ఇంకొంచెం ఎక్కువగా ఆశ్చర్యకార్యం ఇంకా ఊహించలేనటువంటి ఆశ్చర్యకార్యం నా పట్ల చేశారు. ఈ సాక్ష్యాన్ని మీ మధ్యలో ఉంచుతున్నాను, దేవుని మహిమ పరిస్థితుంది గాక, ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని నాకు దీవించింది గాక. నాకు యాక్చువల్గా అచ్యుతాపురంలో వచ్చింది, నేను అనుకున్న ప్లేస్ నాకు దగ్గరలోనే, వన్ అండ్ హాఫ్ జర్నీ నాకు చాలా అక్కడ చాలా బాగుంది, నేను ఇప్పుడు చాలా దగ్గరలోకి వచ్చాను. ఆ కౌన్సిలింగ్ కూడా చాలా చక్కగా జరిగింది, నేను నా మొఖంలో నవ్వు పెట్టారు దేవుడు, పిల్లలు అయితే చాలా ఆనందంగా ఉన్నారు, ఇంటికి ఈవినింగ్ వచ్చేసరికల్లా నేను కనిపించేసరికల్లా ఈ చిన్న సాక్ష్యం దేవుడు నిజంగా దీవించింది. మరి ఎవరున్నారా సాక్ష్యాలు? జ్యోతి, దేవుని నామములో అందరికీ వందనాలు. నా పేరు జ్యోతి, నేను మొన్ననే రీసెంట్గా 10th ఎగ్జామ్స్ రాశాను, రేపు రిజల్ట్స్ వస్తున్నాయి, సో కొంచెం టెన్షన్గా ఉంది ఎలా వస్తాయి రిజల్ట్స్ అని. నా కోసం ప్రేయర్ చేయండి మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు. ఆ రిజల్ట్స్ దేవుని నామంలో నేను సాక్షిగా నిలబడడానికి కూడా ప్రేయర్ చేయండి. నా హెల్త్ని కూడా మమ్మీ డాడీని బట్టి కూడా ప్రేయర్ చేయండి. మాకు మంచి రక్షణ రావాలని ప్రేయర్ చేయండి. మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి ప్రేయర్ చేయండి. ఇచ్చింది ప్రేయర్ రిక్వెస్ట్ దేవుడి విషయంలో అమ్మే. ఎందుకని ప్రేయర్ చేశారు? ఓకే, కంపల్సరీ జ్యోతి కోసం ప్రార్థన చేయండి. ఇంకా ఎగ్జామ్స్ ఎవరు రాశారు వాళ్ళందరూ పాసాలు ప్రార్థన చేయండి. మనం ఏమనుకుంటాం అంటే, పిల్లలందరూ ఏమనుకుంటారంటే, నా కానీ మార్క్స్ కానీ రాకపోయినా
తక్కువ మార్క్స్ వచ్చినా ఫెయిల్ అయిపోయినా మా డాడీ మా మమ్మీ నన్ను కత్తిచ్చి పొడిచేస్తారు అన్నట్టుగా భయపడిపోతాను. ఇంకా కొండ తీసుకెళ్ళి తోసేస్తారని భయపడిపోతారు. ఇంకా కానీ పేరెంట్స్ చాలా మంచివాడు, ఎవరు ఏమనరు, కాకపోతే ఇంకా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు నాకు 10th క్లాస్లో 1000కి ఎంత వచ్చింది, 325 మార్క్స్ వచ్చింది, జస్ట్ పాస్. దేవుడు డాడీ అన్నారు దేవుడు స్తోత్రం అన్నారు, అంటే ఎంకరేజ్ చేశారు. అంతే పోండి పోండి నెక్స్ట్ టైం చదువుకోండి. సో మీరు ఏ కంగారు పడకండి, తక్కువ మార్క్స్ వచ్చింది బాధపడకండి, ఎక్కువ మార్క్స్ వచ్చినా సంతోషపడిపోకండి, ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా దేవుడికి స్తోత్రం కదా. దేవుడు ఎలాగోలా నడిపిస్తాడు కదా, ఎలాగైనా నడిపిస్తాడు. ఇంకెవరైనా సాక్షులు ఉన్నారా? విజయలక్ష్మి దేవన్నామానికి వందనాలు. కూర్చొచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఫాస్ట్ గారికి, ఫాస్ట్రమ్ గారికి కూడా నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మేము హౌస్ కట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం కదా, దేవుడి కృపను బట్టి ఈరోజు హౌస్ ల్యాండ్కి దగ్గరలో రూమ్ షిఫ్ట్ అవుతున్నాము. నాకైతే అంత దూరం వెళ్ళడం అయితే చాలా బాధగా ఉంది, ఎందుకంటే సండే ఒక్కరోజే రావడానికి ఇక్కడికి అవుతుంది, మిగతా రోజులు అన్ని రోజులు నేను మిస్ అవుతున్నాను. కానీ దేవుడు ఈ మధ్య కాలంలో దేవుడు ఎక్కడ ఎవరిని ఉంచాలా అనే వాక్యం ద్వారా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. సో మేము ఇక్కడ నుంచి రూమ్ షిఫ్ట్ అవుతున్నాము. ఇక్కడ లంకిలిపాలెం దగ్గర పెద్ద ముసిరివాడ, అక్కడ కూడా మేము అక్కడ మా జీవితాల ద్వారా అందరికీ సాక్ష్యంగా మేము ఉండేటట్లు, అక్కడ మాకు అవకాశం ఉన్నంత వరకు సువార్తను ప్రకటించే వారంగా మేము ఉండేటట్లు మా కొరకు మీరు ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు తీర్చి గాక. అన్నా మరి మంత్రిపాలెంలో మరి హౌస్ కట్టుకుంటారు కాబట్టి దానికోసం ప్రత్యేక ప్రార్థన చేద్దాం. ఇంకెవరు ఉన్నారా సాక్ష్యాలు? ఇంకా ఎవరైనా ప్రేర్ రిక్వెస్ట్ ఉందా? ప్రేర్ రిక్వెస్ట్ అంటే శారద అంటే వాళ్ళు లేదా? ఇంకెవరైనా సునీల చెప్పు పర్లేదు. దేవుని నామంలో అందరికీ వందనాలు. ప్రేయర్స్లో నా కోసం బాగా జ్ఞాపకం చేసుకోండి. మంత్స్ పెరుగుతున్న కొద్దీ కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. రెగ్యులర్గా చేసుకున్న వర్క్స్ చేస్తున్నా సరే బాగా, అంటే ఈవెన్ నేను నుంచి నడవలేకపోతున్నాను కొన్నిసార్లు. నిన్న చాలా అసలు అనుకోలేదు, అసలు నుంచి నడుస్తున్నా ఒక అడుగు తీసి అడిగేయడానికి చాలా బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేసింది. ప్రే చేసుకుంటూ ఉన్నాము, మంత్స్ ఎక్కువయ్యే కొద్దీ అలాగా బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుందంట. ఇంకా నా హెల్త్ ఇంకేమన్నా డిస్టర్బ్ అవుతుందేమో ముందున నాకైతే తెలీదు. మీ ప్రేయర్స్లో మాత్రం నా డెలివరీ అయ్యేంత వరకు మీ ప్రేయర్స్తో నన్ను జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా ఫ్యామిలీ కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు. మేమందరం ఆర్థికంగా కూడా సంతోషంగా ఉండగలిగే స్థితిని మాకు దయచేయాలని మీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మా ఆడపడుచు మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మోనిక తన పేరు, తనకి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాము. దేవుడు ఒక మంచి సంబంధం రావాలని, కేవలం దేవుడిలో ఎదిగే బిడ్డలకి ఇచ్చేయాలని మేము ఆశపడుతున్నాం. దేవుని ప్రణాళిక చొప్పున అన్నీ జరగాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయం చాలా ఎక్కువగా ప్రార్థన చేయండి. మేము కొన్ని శోధనలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, అయితే వాటన్నిటి నుంచి దేవుడు మమ్మల్ని నిలబెట్టి సంతోషంగా ఉంచుతాడని అయితే తెలుసు. ఎప్పుడు జరుగుతుందన్నది తెలీదు. ఓపిక ఎదురు చూసే కృపను మాకు దయచేయాలని, దేవుని ప్రణాళికలోనే ప్రతిదీ జరగాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్ని ప్రార్థనని, ఈ చిన్ని ప్రేయర్ రిక్వెస్ట్ని దేవుడు దీవించుగాక. ఆమెన్. ఒక చిన్న స్టోరీ, అది మన కోసమే, అది అది ఆ స్టోరీ మన కోసమే. 5 మినిట్స్లో నేను చెప్పాను.
ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఎవరంటే నాన్నగారు అమ్మగారు కొడుకు. చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నారు, అందరూ హ్యాపీ ఉన్నారు. కానీ కొడుక్కి చాలా చాలా కోపం, విపరీతమైన కోపం. ఎంత కోపం అంటే ఏ చిన్న మాట్లాడినా అరుస్తాడు, తిట్టేస్తాడు. ఎందుకు కోపడుతున్నాడు వాడికి తెలియదు, ఎందుకు కోపడుతున్నాడు అసలు అర్థం కావట్లే. చూస్తున్నా చూస్తున్నా వాళ్ళ తండ్రి కూడా చూస్తున్నాడు. వచ్చి వాళ్ళ తండ్రి వచ్చి, నానా పేరేం పెట్టుకుంది, రవి అని పెట్టుకుంది ఏదోటి, రవి ఒకటి సారీ పోలే సంథింగ్, డేవిడ్ ఏదోటి, డేవిడ్ నువ్వు కోపడుతున్నావు, ఎందుకు కోపడుతున్నావు నాకు అర్థం కావట్లే, చాలా చికాకు పడుతున్నావు, అరిచేస్తున్నావు, ఎందుకు వస్తున్నావు నీకు నాకు మాకే తెలియదు ఎందుకు వస్తున్నావు నీ అది నీకే తెలియాలి. సరే బాబు అదిగో నా దగ్గర సుత్తి నెయిల్స్ నెయిల్స్ సుత్తి పట్టుకొని బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ నీకు పట్టుకో దా అని చెప్పి వస్తామన్నమాట. తీసుకెళ్తారు, తీసుకెళ్తే తర్వాత వుడ్ ఫెన్స్ అనే ఒకటి ఉంటుంది, వుడ్ ఫెన్స్ తెలుసు కదా, తెలియ మీకు వుడ్ ఫెన్స్ తెలుగులో చెప్తారు, తెలుగులో ఏమంటారు అనుకో వుడ్ ఫెన్స్ అంటే నేను ఎట్లా చూస్తే కంచె అని రాసి ఉంది. వుడ్ ఫెన్స్ అంటే చెక్క కంచె, అంటే అమెరికాలో ఏంటంటే అమెరికాలో వాళ్ళకి ఏమంటుంది అంటే కంచె ఎలా వుడ్ పెట్టి ఎలా చుట్టి పెడతారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన క్రిస్మస్ టైం కాడ అలా చుట్టి పెట్టాను చూసే స్టేజ్ దగ్గర వుడ్ ఫెన్స్, ఆ వుడ్ ఫెన్స్ వుడ్ ఫెన్స్ దగ్గర వెళ్ళి, నానా నీకు ఒక విషయం చెప్తా, చేస్తాడా చేస్తానులే చెప్పు త్వరగా నాకు చాలా కాఫ్ వచ్చేస్తుంది అని చాలా సీరియస్ అయిపోతుంది. అయిపోతే లేదు నానా ఇదిగో నీకు ఇప్పుడు కోపం వచ్చినా నువ్వేం చేస్తావంటే ఆ నేల్ తీసుకొని ఆ మేకులు తీసుకొని చుట్టూ ఆ వుడ్ ఫెన్స్ని కొట్టు, ఇన్నిసార్లు కోపం వస్తే అన్నిసార్లు దిక్కొట్టు కొట్టు అలాగా ఓకే చేస్తానులే అది సీరియస్కి వెళ్ళిపోతారు. అయితే ఆ అబ్బాయికి ఇప్పుడు కోపం వచ్చినా ఆ మేకులు కొడుతున్నాడు, ఆ వుడ్కి కొడుతుంటే గమనించాడు 57 సార్లు కోపం వచ్చిందంట ఒక రోజులో. ఏంటి నాకు ఎంత కోపం వస్తున్నా అని చెప్పేసి, సరే తగ్గుతుందిలే అని చెప్పేసి రోజు రోజుకి 57 సార్లు, నెక్స్ట్ రోజు ఏమో 60 సార్లు పెరిగిపోతుంది. అర్థం కాదు వాళ్ళ కొడుక్కి ఏంటి ఇలాగైపోతుంది చెప్పేసి, సరే కంట్రోల్ చేస్తున్నాం కాస్త అంతసేపు మేకులు కొట్టి చుట్టూ మేకులు కొట్టి అంతసేపు చేస్తాను అని చెప్పేసి రోజు రోజు అలా చేస్తుంటే రోజు ఒకరోజు 30 సార్లు, ఒకరోజు 25 సార్లు, ఒకరోజు 10 సార్లు, ఒకరోజు 2 సార్లే కొట్టాడు. చూసి అప్ప ఏంటి నాలో అంత ప్రాబ్లమ్స్ పోయింది, చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, నాన్నగారు 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 నాలో పాపం అంతా పోయిందండి, అబ్బా అంత మంచి విషయం చెప్పావయ్యా, చాలా మంచి మంచి చేసావు, నేను పాపం పోయింది, పాపం పోయింది అండి మంచిది దేవుని స్తోత్రం అని చెప్పి దేవునికి హల్లెలూయా అని చెప్పుకోండు అనుకుంటూ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తారు. నాన్న పోలే మంచిది అని చెప్పేసి, నాన్న నీకు పని చెప్పి ఇంకోటి చేస్తావు, చేస్తాను నాన్నగారు చెప్తాను నాన్నగారు వచ్చి వెంటనే అవి ఒక వుడ్ ఫెన్స్ తీసుకెళ్తాడు. వెళ్ళి నాన్న ఇన్ని మేకులు కొట్టాక దగ్గరని కోపం తగ్గింది, కోపం తగ్గింది, ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ మేకులు తీసే, ఆ వుడ్ దగ్గర నుంచి నువ్వు ఎన్నిసార్లు కొట్టావు మేకుల్ని ఆ మేకులన్నీ తీసే అంటారు, తీసేస్తాడు, తీసి అంటే నాన్న తీస్తాను నాన్న అని చెప్పి మంచి పని చేశారా థ్యాంక్ యూ చెప్పాడు. ఇప్పుడు ఆ వుడ్కి నేను కొట్టావు మేకులు కొట్టావు, ఆ మేకలు కొట్టిన తీసినాన్ని అంత బాగానే ఉంది కానీ దాంట్లో ఏముంది హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్ ఉన్నాయి, మరి హోల్స్ పెట్టగల ముందు అవి అలాగ ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి కదా, నీట్గా ఉన్నాయి తర్వాత ఇప్పుడు హోల్స్ ఉన్నాయి. నన్ను నీకు ఏం అర్థమైందంటే ఏం అర్థం కాలేదు అన్న, నాన్న ఒక విషయం చెప్తున్నాను, మనం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన మాటలతో ఇతరులను గాయపరుస్తాం, గాయపరిచి ఆ యొక్క మాటలతో చెడు మాటలు కానీ దూషించే మాటలు కానీ అవమానించి మాట్లాడు కానీ చేసి పెడతాం, ఆ మేకులు వాళ్ళ హృదయం గుచ్చేస్తాం మన మాటలతో అని చెప్పి మళ్ళీ తీసేస్తే సార్ చెప్పేస్తాం, కానీ ఆ గాయం ఇప్పటికలా ఉండిపోతాయి అవునా కదా, ఇప్పుడు ఉండిపోతాయి నానా ఇది మంచిది కాదు, నువ్వు ఇన్నిసార్లు వాళ్ళు గాయపరిచి వెంటనే సారీ చెప్పేసి వెళ్ళిపోతావు కానీ నీకు మనశ్శాంతి ఉంటావు, కానీ నువ్వు గాయపరిచిన వాళ్ళందరూ వాళ్ళ మనసులు అంటే గాయపడిన హృదయాలు ఉంటాయి,
నానా నువ్వు అన్నాడంటే వాళ్ళు కొడుకు ఏడ్చేస్తారు, డాడీ ఐ వెరీ సారీ డాడీ నేను నీకు ఇప్పుడు చేయన్నాడు. అవునానా, మనం ఎప్పుడైనా మీ మమ్మీ ఎన్నిసార్లు బాధపడిందో, నేను ఎన్నిసార్లు బాధపడి నీకు తెలుసా అసలా, మీ ఫ్రెండ్స్ ఎంత బాధపడో తెలుసా, మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది బాధపడో తెలుసా, నువ్వు వాళ్ళు గాయపరుస్తావు మళ్ళీ సారీ చెప్పేది మళ్ళీ నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, కానీ నువ్వు మాట్లాడి మాటలకి వాళ్ళు ఎంత గాయపరిచావు నీకు తెలియదు కదా అని చెప్పుకుంటూ వాళ్ళ కొడుకి సంజ చెప్తారన్నమాట. అప్పుడు వాళ్ళ కొడుకు చాలా చాలా బాధపడు, నాకు వేరే సార్ డాడీ ఇంక ఎప్పుడు చేయను, నేను బాధ పెట్టను, నాకు కోపం వచ్చి వెంటనే నేను ప్రార్థన చేసుకుంటాను డాడీ, నా ప్రార్థన చేసుకున్నాను అని చెప్తాను. ఇక్కడ మనకి అర్థమైంది, దేవుణ్ణి మనం ఎన్నోసార్లు మనం గాయపరచు. అక్కడ మూడే మేకులు వేశారు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కింద ఒకటి, మనం ఎన్నిసార్లు మేకులు కొట్టాం, మనం ఆలోచించుకోవాలి కదా. ముందు నేను ఆలోచించుకో, నాకు ముందు కాపు ఎక్కువ చాలా, ఇది నా కోసం ఫస్ట్ ఐ హ్యావ్ టు అప్లై, నేను దాన్ని అప్లై చేసుకోవాలి. నేను కాపు పడకూడదు, కాపు పడితే లాభం ఏంటి, లాభం ఏం లేదు మొత్తం నష్టమే చెప్పాను కదా, చాలా కాపు వస్తే చాలా అనారోగ్యాలు వస్తాయి అని చెప్పి మనం దేవుని విషయంలో కూడా అలాగే ఉన్నాం. పాపం చేస్తున్నావు మళ్ళీ సవారు చెప్తున్నావు, పాపం చేస్తున్నావు వారు చెప్తున్నాను అని క్షమిస్తాడు. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వారు దేవుడు ఆయన, ఆయన ఆయన హృదయంలో కూడా గాయపడుతున్నా, నా కొడుకు ఇలాగ అన్నారా, నా కూతురు ఇలాగ ఉందా, నా సొంత వాళ్ళు ఇలాగ అన్నారా అని చెప్పుకుంటూ మనం చేస్తాం. మనం కూడా మనం కొన్ని విషయాలు ఆలోచించాలి ఈరోజు. ఎందుకు చెప్తుందంటే ఈరోజు ఫస్ట్ వారం కాబట్టి మనం ప్రార్థన చేసుకుంటూ దేవుడా ఐఎమ్ వెరీ సారీ, ఇతను నేను క్షమించలేకపోతున్నాను, లేకపోతే క్షమించాలి అడగలేకపోతున్నాను, నాకు సాయం చేయదు కూడా అని చెప్పి సారీ చెప్తుంటూ ఈరోజు కమ్యూనియన్ తీసుకున్నాను. సరేనా, ఖచ్చితంగా చేస్తారా? నేను చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకో దేవుడు నాకు ఈ మాట చెప్పాడు అన్న జాతం. మరి ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యాలు? మరి లేకపోతే మరి డాడీ తీసుకుంటా సాక్ష్యాల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? శివంకులు సాక్షి కోసం వాక్యం కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తాం. మహాపరుషుని తల్లి, నీ పరిశుభాలు స్తోత్రం తల్లి, ఉదయ కాల సమయంలో మీ ప్రభా చిన్న మందగా కూడి ఉన్నాం ప్రభుత్వం ప్రభువా ఈ సన్నిధిలో ప్రభా, ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటారో వారు మధ్యలో ఉంటారు ప్రభుత్వ స్తోత్రం సహాయం చేయండి ప్రభా. ముఖ్యంగా ఎవరైతే సాక్ష్యం చెప్పి ఉన్నారో ప్రభా, ఎవరెవరు వస్తువులు ఉన్నారో ప్రభా, అవసరం తీర్చండి ప్రభు స్తోత్రం సహాయం చేయండి తండ్రి. మహాగరుడు మహోత్తరుడు తండ్రి, మానవ మాత్రమైన మమ్మల్ని ప్రభా ప్రేమించి ప్రభా పోషిస్తున్న విధాన స్థితులు స్తోత్రాలు సహాయం చేయండి ప్రభా. యువ తండ్రి ముఖ్యంగా ప్రభా పాస్టర్ వాక్యం చుచ్చులుగా ప్రభా మేము కూడా ప్రభా దాన్ని అర్థం చేసుకుని మేము నడుచుకునే విధంగా దయ చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ఈసారి మా ప్రభు చేసిన ప్రార్థన కూడా ఆలకించి మనం సహాయం చేయండి. యేసు పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ ఆత్మకార్యం మానవ చెందించాలి. శారీరక బలం, మానసిక బలం, ఆధ్యాత్మిక బలంతో నన్ను దీవించి నింపి బలపరిచి నడిపించి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. మరి 64వ కీర్తన చరణాన్ని పాడదాం.
ఈరోజు మనం 64 కదా ఓకే నాగో కీర్తనలో యేసు దేవుడు శత్రు భయం నుండి నిన్ను కాపాడే యేసుడు కీడు చేయు వారి కుట్ర నుండి దాచు యేసుడు శరణుదొచ్చు వారిని హత్య ఇల్ల చేయును అరవై నాలుగో కీర్తనలో యేసు దేవుడు శత్రు భయం నుండి నిన్ను కాపాడే యేసుడు కీడు చేయు వారి కుట్ర నుండి దాచు యేసుడు శరణుదొచ్చు వారిని అతిశయిల్ల చేయును అరవై నాలుగో కీర్తనలో యేసు దేవుడు శత్రు భయం నుండి నిన్ను కాపాడే యేసుడు కీడు చేయు వారి కుట్ర నుండి దాచు యేసుడు శరణుదొచ్చు వారిని అతిశయిల్ల చేయును నా ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త బోలో యేసు మహారాజుకి శాంతి దాతైన యేసు క్రీస్తుకి ముక్తి దాతైన యేసు క్రీస్తుకి మన పాపముల కొరకే మరణించి మరలా ప్రతిక్రియ యేసు క్రీస్తుకి రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా త్వరలో రాబోతున్న యేసు క్రీస్తుకి బోలో యేసు మహారాజుకి వండర్ఫుల్. ఈరోజు ప్రభు వాళ్ళకు కూడా ఉంది కాబట్టి కొంచెం త్వరగా మనం ముగించుకుందాం. నాకు నా కోసం స్పెషల్ ప్రేయర్ క్రిస్ట్ మీకు పెడుతున్నాను. ఫిజికల్గా చాలా వీక్గా ఉన్నాను నా పరిస్థితి, అంటే బహుశా ఎండ వల్ల ఏమో తెలియదు. ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా దాక్కోవడం కుదరదు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇంకా టైం లేదు, నెక్స్ట్ మంత్ 10th లోపల నేను పిలవాల్సిన అందరూ పిలవాలి, 1000 కార్డులు నేను డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ఈవెంట్ నాకు ఇంత త్వరగా దొరకదు కాబట్టి. అంటే అదొక సువార్త పరిచర్యలా అనిపిస్తుంది నాకు. పెళ్ళి అనేది నా సొంత ఇంటి పనులా లేదు, అది అది ఏదో మహాసభలు అన్న ఫీలింగ్లో ఉన్నాను నేను. అంటే ఆ ప్రజలు వస్తారు, దేవుని కనపరుస్తారు, దేవుని గొప్ప చేస్తారు. అంటే ఏ ఉద్యోగం సద్యోగం లేని ఒక వ్యక్తి, కేవలం విశ్వాసం మీద ఆధారపడిన వ్యక్తి ఎలా చేయగలిగాడు ఇదంతా? కట్నాలు తీసుకోకుండా, పెళ్లి ఖర్చులు తీసుకోకుండా, ఏ వస్తు వాహనాలు ఆశించకుండా ఎలాగా ఈ వ్యక్తి ఈ ఘనంగా చేయగలిగాడు అని వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలి. అయితే మేము కూడా చేయగలం, మా పిల్లల పెళ్ళి మేము కూడా చేయగలం అని వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలన్నమాట. అందుకని ప్రతిదీ గ్రాండ్గా ఉండడానికి ట్రై చేస్తాను, అంటే అంత పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నంలో ఎండ్లో తిరగాల్సి వస్తుంది. చాలా వీక్ అయిపోయినమాట, భయంకర నీరసం ఉంది. అయితే ఒక వాగ్దానం మీద ఆధారపడ్డాను, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించు. అది 50-50. నేను ఎలా అర్థం చేసుకుంటే మనుషుడు రొట్టె వల్ల బ్రతకాలని దేవుడు నిర్ణయించాడు,
అలాగే ఆయన మాట వలన బ్రతకాలని దేవుడు నిర్ణయించాడు. 50-50, 49-51 కాదు, 100%లో ఖచ్చితంగా 50-50 దేవుడు డివైడ్ చేశాడు. అంటే అలాగే దేవుడు మాట వలన మాత్రం బ్రతకలేనే, దేవుడు వాక్యం చదువుకొని తినకుండా తాకుండా ఉండిపోయి బ్రతకలేదు, చచ్చిపోతాను, డ్యామేజ్ చచ్చిపోతాను. అలాగని దేవుడు మాట్లాడకుండా కేవలం నేను కష్టార్జితంతో తిండి తాగుతూ డాక్టర్ సలహాలు పాటిస్తూ మంచి హైజీన్ ఫుడ్ తీసుకుంటూ మంచి క్యాలరీస్ తీసుకుంటూ బతికితే, మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ బతికేస్తే అది కూడా కుదరదు. కాబట్టి ఖచ్చితంగా భౌతిక సంబంధమైన అవసరాలు నాకు తీరాలి, భౌతికమైన పదార్థాలు నాకు కావాలి, భౌతికమైన భావోద్రేకాలు నేను సాటిస్ఫై చేసుకోవాలి ఖచ్చితంగా. అలాగే దేవుని మాటతో కూడా నేను బ్రతుకుతాను, మాటతో కూడా భౌతిక ఆహార పదార్థం ఎంత నాకు ఇంపార్టెంటో దేవుని వాగ్దానం అంత ఇంపార్టెంట్ నాకు, దేవుని వాక్యం అంత ఇంపార్టెంట్ నాకు. కనుక ఈ రెండు నాకు కావాలి, ఏదో ఒక దాంతో బ్రతకలేదు. కనుక రెండు దేవుడు సప్లై చేస్తున్నాడు. యాక్చువల్గా నిన్న నేను శివ గారు వెళ్ళాం, ఆ ఎండకి దబేర్లు పడిపోయే పరిస్థితి, నేను ఖచ్చితంగా నిలబడితే కళ్ళు తిరుగుతున్నాయి. అది నిలబడేటప్పుడు కూడా నేను ఏ కుర్చీ మీద కూర్చుంటాను, ఆ కుర్చీకి గాపుగా అలాగ ఆనుకుని నిలబడుతున్నా అన్నమాట. అంత చాలా అసలు అయ్యో గొడుగోటు పట్టుకుంటే బాగుండేది అని చాలా అనుకున్నాను. ఎన్నిసార్లు ఖచ్చితంగా గొడుగోకుండా ఉండాలనిపించింది, అంత నీరసం వచ్చేసి. అయినప్పటికీ దేవుడు అలాగే నడిపిస్తున్నాడు. గొప్ప విషయం ఏంటంటే ఇంటికి ఆ కారులో కూర్చున్న వెంటనే మళ్ళీ ప్రాణం లేచి వస్తుంది, ఏసీకి కారు నుంచి దిగిన వెంటనే మళ్ళీ ప్రాణం వెలువెలాడుతుంది, ఇంటికి రాగానే మళ్ళీ ఏసీ ఉంటుంది, పవర్ పోతే మళ్ళీ ప్రాణం వెలువెలాడుతుంది. అంటే ఏ క్షణం ఎలా ఉంటుందో అది దేవుడికి అప్పచెప్పేస్తాను. ఓకే ప్రభువా ఇప్పుడు ఊపు పీల్చుకోగలుగుతున్నాను, నీకు స్తోత్రం నాయన, ఇప్పుడు ఊపు అందట్లేదు నీకు స్తోత్రం అంతే, ఆయనే చూసుకుంటాడు, నాకు అనవసరం అన్నట్టుగా ఉంది. రైట్, ఎనీవే దేవుడు మనకు అవకాశాలు బట్టి దేవుని స్తుతిస్తాను. అపొస్తలుడైన పౌలు జీవితాన్ని మనం దాదాపు 30 వారాలుగా నేర్చుకుంటున్నాం. ఆ పాఠాలు నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి, నేను ఛాలెంజింగ్గా ప్రభు కోసం నిలబడడానికి అవి ఉపయోగపడుతున్నాయి. మరి ఈరోజు పౌలు యెరూషలేముకి చేసిన 5వ ప్రయాణం, అంటే యెరూషలేము 5వసారి దర్శించడం అనే దాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 18 నుండి నేను స్టార్ట్ చేస్తానండి. 18 నుండి తర్వాత మనం 19వ అధ్యాయంలోకి వెళ్దాం. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబును అడ్డుకు వచ్చాను. చిన్న యాకోబు పెద్ద యాకోబు అని ఇద్దరు ఉంటారు. పెద్ద యాకోబు అంటే పేతురు యోహాను, యాకోబులో యాకోబు, చిన్న యాకోబు అంటే జేమ్స్ అంటారు. కనుక ఆ తేడా కొంచెం మీరు గమనిస్తామండి. ఇక్కడ పెద్ద యాకోబు అన్నమాట. పౌలు మాతో కూడా యాకోబును అడ్డుకు వచ్చింది. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పారు. ఓకే, అంత బాగుంది. పరిస్థితి ఏంటంటే సువార్త ప్రకటన అనేది ఆది సంఘంలో జరిగినంత కష్టంగా ఎప్పుడు జరగలేదు. చాలా కష్టమైన ప్రశ్న. ఫస్ట్ దేవుడు అబ్రాహాము పిలిచాడు కదండి. అబ్రాహాము పిలిచి ఏమన్నాడు, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా సకల వంశస్థుల వారిని నేను ఆశీర్వదిస్తాను. అంటే అర్థం దేవుడి ఉద్దేశం ఏంటి, ఆదాము చేసిన తిరుగుబాటు వల్ల ప్రపంచం అంతా శపించబడింది. ప్రపంచంతో శపించబడిన కారణంగా ఇప్పుడు ప్రపంచంతటికి ఏం కావాలి, ఆశీర్వాదం కావాలి. ఒక వ్యక్తి ద్వారా శాపం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక వ్యక్తి ద్వారా ఆశీర్వాదం రావాలి. అది చివరికి మళ్ళీ యేసుప్రభు అయ్యాడు, దేవుడే ఆ ఒక వ్యక్తిగా మారాడు. కానీ అంతకుముందు అబ్రాహాము అనే ఒక వ్యక్తిని పట్టుకొని
అబ్రాము దీవించి, అబ్రాము ద్వారా ఒక వంశాన్ని దీవించి, ఆ వంశం ద్వారా ప్రపంచంలో అన్ని వంశాలు దీవించబడాలి అని దేవుడి ఉద్దేశం. అయితే అబ్రాము ద్వారా ఇశ్రాయేల్ వంశం వచ్చారు, కానీ ఆ దీవెన వారు పంచట్లే, వారికి ఉంచేస్తున్నారు. ఈ ఆజ్ఞలు మావి, ఈ కట్టడలు మావి, ఈ ధర్మశాస్త్రం మావి, ఈ దేవుడు మా దేవుడు అనుకుంటూ దాచేస్తున్నారు. అప్పుడు ఏం చేశారు దేవుడు? అబ్రాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు దా వచ్చాడు. అంటే మన అబ్రాము ద్వారా కదా ఏం చేశారు, అబ్రామ నిన్ను బట్టి సకల వంశం దీవించబడాలి. ఇప్పుడు అబ్రాము ఇష్టపడ్డాడు, కానీ మన అబ్రాము సంతానంలో వచ్చిన ఇశ్రాయేలు దాన్ని నెరవేర్చలేదు కదా. కాబట్టి దేవుడే అబ్రాము సంతానముగా జన్మించి ఆయన ఈ ప్రపంచం అంతటికి ఆశీర్వాదంగా సిలువ శ్రమలు భరించి పునరుద్ధానపు శక్తినిచ్చే ఇప్పుడు ఏమన్నాడు, ఓకే ఈ రక్షణ కార్యాన్ని మీకోసం సంపాదించినట్టు సకల వంశాలకు పంచండి అన్నాడు. కానీ అక్కడ అప్పటికి ఎవరున్నారు? యూదులే కదా. ఫస్ట్ యేసు ప్రభు ఎంచుకున్న శిష్యులందరూ ఎవరు? యూదులే కదా. యేసు ప్రభు యూదులే కదా. కాబట్టి ముందు యూదుల్లోనే ఈ రక్షణ ముందు వ్యాపించింది, యూదుల్లోనే. యూదుల్లో నుంచి ఇప్పుడు సకల వంశాలకు వెళ్ళాలి కదంటే ఇక్కడ దేవుని ప్లాన్. అక్కడ మళ్ళీ ఇబ్బంది అయిపోయారు. అప్పటికే యూదులు ధర్మశాస్త్రంతో మునిగి తేలుతున్నారు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని అలా ఉంచారా, దానికి రకరకాల భాష్యాలు చెప్పి మొత్తం మార్చేశారు, దాని అర్థాన్నే మార్చేశారు. దేవుడు ఒక విధంగా ఆకిస్తే దానికి 100 కోణాలు చుట్టారు, చెక్కారు దాన్ని. అలాగా యూదుల ఆచారాలు దేవుని ఆజ్ఞలకు మించిపోయాయి. వారి పారంపార్య ఆచారాలు దేవుని ఆజ్ఞల కంటే ఎక్కువైపోయి, అంటే దేవుని ఆజ్ఞలు పక్కన పడిపోయి వారి సొంత ఆజ్ఞలు ఎక్కువైపోయి, ఇది చాలా పెద్ద ఇబ్బంది అయిపోయింది ఆ టైంలో. అది బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమైన రోజులు అవి. అయినప్పటికీ పరిశుద్ధాత్ముడు తన శిష్యులు వాడుకుంటూ వారికి జ్ఞానం ఇచ్చి ఆలోచన ఇచ్చి చాలా జాగ్రత్తగా క్రైస్తవ సంఘాన్ని తన దేహాన్ని కట్టుకుంటూ వచ్చాడు. చూడండి ఏం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే అతడు వారు ఎవరు పౌలు అందరినీ అక్కడ ఉన్న శిష్యులందరితో మాట్లాడుతున్నాడు. తన పరిచర్య వల్ల దేవుడు అన్యజనులు అంటే యూదులకు బయట ఉన్న వారు, యూదులు కాని వారు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో, ఎన్ని వింత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వివరంగా చెప్పాడు. అప్పుడు ఈ మిగతా శిష్యులందరూ కూడా విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి ఇప్పుడు చిన్న సలహా ఇస్తారు, సహోదరుడా ఓకే అన్యజనులు వచ్చి చాలామంది ప్రభు తిరుగుతున్నారని నువ్వు చెప్తున్నావు, అది మాత్రం సంతోషమే. ఎందుకంటే అది దేవుడి ఉద్దేశం కూడా, అబ్రాహాము ద్వారా సకల వంశములు దీవించబడాలి, అబ్రాహాము సంతానం యూదుల ద్వారా ప్రపంచ ప్రజలందరూ రక్షించబడాలి, అది దేవుని ఉద్దేశమే, దేవుని చిత్తమే. కానీ ప్రాక్టికల్గా ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది మాకు. యూదుల్లో 1,000,000 మంది ఉన్నారో నువ్వు చూస్తున్నావు కదా, అన్యజనులు ఓకే వస్తారు, కానీ ముందుగా కొన్ని 1,000,000 మంది యూదులే కదా ప్రభు నమ్ముకున్నారు. వారందరూ ధర్మశాస్త్రముందు ఆసక్తి గలవారు. 20 వచనం చదువు. వారందరూ ధర్మశాస్త్రముందు ఆసక్తి గలవారు. ఓకే ప్రభు నమ్ముకున్నారు, కానీ తరతరాలుగా వాళ్ళు ధర్మశాస్త్రం నుంచి వస్తారు, ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఉన్నారు వాళ్ళు. ధర్మశాస్త్రపు ఆచారాలు ఆశించడం వల్ల గొప్ప సరదాగా ఉంటుంది, గొప్ప ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పరిస్థితి ఏంటంటే ధర్మశాస్త్ర ఆచారాలు ఎవడైనా మిగిలిపోతే రాళ్ళు వేసి కొట్టేయాలంటుంది ప్రతిదానికి, ప్రజాకి రాళ్ళతో చంపబడాలి. బాబోయ్ అంత భయంకరమైన శిక్షకి ఎవరు తట్టుకుంటారని ఆచారం చాలా జాగ్రత్త పాటిస్తూ అనుకుంటారు. అది ప్రమాదం. వారందరూ ధర్మశాస్త్రం ఆశించి గలవారు. అన్యజనులో ఉన్న యూదులు ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఒక కాలనీలో ఉందనుకోండి, ఆ కాలనీలో యూదులు ఉన్నారు, యూదులు కాని వారు కూడా ఉన్నారు.
ఇప్పుడు యూదులు కాని అన్ని జనంలో మనోడు పౌలు ప్రకటిస్తారు కదండి, వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళు అమ్ముకునేటప్పుడు వాళ్ళు అంటారు, మేము యూదులాగా ఇవన్నీ ఆచరించాలా? అక్కర్లేదు అంటారు పౌలు. మీరేమో సున్నతి చేయించక్కర్లేదు. ఆటోమేటిక్గా ఆ మెసేజ్ యూదుల్లో కూడా వెళ్ళిపోతుంది. యూదులు ఎవరైనా ప్రభువు నమ్ముకున్నప్పుడు వాళ్ళకి కూడా పౌలు, ఇప్పుడు మీరు ధర్మశాస్త్ర కింద లేరు కదా, మీరు యేసుక్రీస్తు కృప కింద ఉన్నారు కదా, కాబట్టి సున్నతి ఆచరించకపోయినా పర్వాలేదు, ఆచరించినప్పుడు ఏం లేదు, ఆచరించకపోయినందువల్ల ఏమీ లేదు అని చెప్తున్నాడు. అది ఈ మిగతా యూదులకి చాలా కోపం బాధ తెప్పిస్తుంది అన్నమాట. కాబట్టి అన్యజనంలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవాలని నీవు బోధించుతున్నట్టు వీరు నిన్ను వచ్చి వర్తమానం వినియున్నారు. మొత్తం తేడా మాత్రం గమనిస్తారు. నీవేదో రాంగ్ బాబులోకి వెళ్తున్నట్టుగా, అసలు మోషేనే విడిచిపెట్టండి అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. అసలు మనకు యేసుప్రభు ఎంతో, యూదులకు మోషే అంత 100% యెహోవా అంటారు. కానీ మోషే ముక్కు, మనకి తండ్రి అయిన దేవుడు కూడా ఉన్నారు, కానీ కుమారుడు దేవుడే ముందుకు కనిపిస్తాడు, యేసుక్రీస్తే ముందు కనిపిస్తాడు. యేసుక్రీస్తు ద్వారా యెహోవా అంత వస్తాం మనం కదండి. వాళ్ళు యూదులు మోషే ద్వారా యెహోవా అంత వస్తారు. మోషేను పక్కన పెట్టడం అంటే, ఇప్పుడు మన యేసుప్రభు పక్కన పెట్టబడితే అంత అలా ఉంటుంది, అలా కోపం వస్తుంది. కాబట్టి ఎలాగో వాళ్ళకి ఒక రాంగ్ ఐడియా వచ్చింది. పౌలు ఏం చెప్తున్నారంటే, మోషేను పక్కన పెట్టండి, యేసుక్రీస్తే మనకు మార్గం, యేసుప్రభువే సత్యం, యేసుప్రభువే జీవం, మోషేనుతో సంబంధమే లేదు. నిజంగా అలాగే ఉంది కదా, అంతే మనకు కూడా అంతే. అన్యజనులు మనకు మోషే ఎవరో తెలియదు, మోషేతో సంబంధం లేదు, మోషే భక్తులు అంతే. అబ్రాము, ఇస్సాకు, యాకోబు అలాగా అందులో మోషే అంతే తప్ప మోషే ద టాప్ కాదు మనకి. కానీ యూదులకు అలక్కది మోషే టాప్. ఇప్పుడు ముస్లింస్లో అల్లా తర్వాత ఎవరు? మహమ్మద్ కదండి. మహమ్మద్ ద్వారానే అల్లా అనే వాళ్ళు రీచ్ అవ్వాలనుకుంటారు. ఇది యూదుల నుంచే వాళ్ళకి వెళ్ళిందండి. యూదులు ఎలాగైతే యెహోవాను మోషే ద్వారా రీచ్ అవ్వాలనుకుంటారు, వాళ్ళు దీన్ని ఇమిటేట్ చేస్తూ అల్లాని మహమ్మద్ ద్వారా ఇచ్చేవాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు. అది కూడా మనమన్నాయి కొత్త కొన్ని 100 సంవత్సరాలుగానే ఇస్లాం ఉంది, మొదటి నుంచి కాదు. యూదులు, క్రైస్తవులు అన్ని కలిపి వాళ్ళు ఇస్లాం తయారు చేస్తున్నారు. ఓకే, తర్వాత విషయం. ఇప్పుడు అన్యజనంలో ఉన్న యూదులకి ఏం తెలుస్తుంది? తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, మన ఆచారముల చొప్పున నడవకూడదని నీవు చెప్పుట వలన, అంటే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది మరి. వారందరూ మోషేను విడిచిపెట్టమని నీవు బోధించినట్టు వీరు నిన్నుకు వచ్చి వర్తమానం అయ్యారు, కావున మనం ఏమి చేయగలము? ఇది చాలా మధ్యలో చాలా బ్యాలెన్స్ చేసే పరిస్థితి. ఎలాగా చాలా సమస్య వచ్చేసింది. యూదులేమో ధర్మశాస్త్రం చాలా ఇంపార్టెంట్, అన్ని జనాలకేమో ధర్మశాస్త్రం అక్కర్లేదు. దీన్ని ఎలా వచ్చేసారు? యూదుల కోపం వచ్చేస్తుంది, ధర్మశాస్త్రం విడిచిపెట్టండి, మోషన్ విడిచిపెట్టండి, ఇవన్నీ వాళ్ళ కోపం వచ్చేస్తుంది. అన్యజనులు వాళ్ళు ఫ్రీగా కేవలం కృప మీద ఆధారపడతారు. దీన్ని ఎలా మనం బ్యాలెన్స్ చేస్తాం అంటూ వాళ్ళు చిన్న ఐడియా ఇచ్చారు. పరిశుద్ధాత్మ ఇస్తారు ఐడియా. 22వ వచనం కావున మనం ఏమి చేయదును? నీవు వచ్చిన సంగతి వారు తప్పక వెళ్ళదు, కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయి. ఒక సలహా ఇస్తాం, మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొక్క ఉన్నారు. ఏం మొక్కుబడి? నాజీర్ వ్రతం ఉంటారు కదా పాత్రికలో, నాజీర్ వ్రతం పిల్లలు మొక్కుంటారు. నాజీర్ చేయబడిన వాళ్ళు అంటే దేవునికి సమర్పించబడిన వాళ్ళు. ఎంతకాలం దేవుని సేవలో ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ప్రత్యేకంగా ఉండి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని ప్రత్యక్షంలో దగ్గర దేవాలయం దగ్గర పరిచయం చేస్తూ ఉంటారు అన్నమాట యూదుల్లో. లేవీలు కానక్కర్లేదు, ఏ గోత్రమైనా సరే
వాళ్ళు చుట్టూ పెంచుకుంటూ ఉంటారు, వాళ్ళు చుట్టూ పెంచి కత్తి రానివ్వరు, ద్రాక్షారసం తాగరు, తర్వాత చచ్చిపోయిన శరవాన్ని ఏది ముట్టరు, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఆ వ్రతం క్లోజ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే జుట్టు కత్తిరించుకుంటారు. జుట్టు కత్తిరించుకోవడం ద్వారా వ్రతం క్లోజ్ చేస్తారు. అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా ఉంటుంది కొంతమంది. ఆ వ్రతం క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ దేవాలయ సంబంధం ఆ సేవ నుంచి బయటకు వచ్చేస్తారు. అప్పటి నుంచి వాళ్ళు ద్రాక్షారసం తాగొచ్చు, శవాలను ముట్టుకున్నా ఏం కాదు. వాళ్ళు ప్రతి మామూలు జనాల్లో కలిసిపోతారు, పరిచర్యలో ఉండే కనుక అది కొత్త నిబంధన కాలంలో ఇంకా కంటిన్యూ అవుతుంది. అప్పటికి అలాంటి వాళ్ళు మా దగ్గర 4 ఉన్నారు. నీవు వాళ్ళు వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తల క్షౌరము చేయించుకున్నందుకు వారికి అయ్యేడు తగులుబడి పెట్టుకోను. అంటే యూదుల ఆచారాలు నువ్వు నిష్ఠగా పాటిస్తున్నావు అన్న విషయాలు తెలియాలి వాళ్ళకి, అర్థం కావాలి మిగతా ప్రజలకి. వాళ్ళందరం కళ్ళ ముందు ఇచ్చేస్తే ఆ పర్వాలేదు మనవాడు మన బాగానే ఉన్నాడు మంచిదాలో ఉన్నాడు అనుకుంటారు. కాబట్టి నలుగురు తీసుకెళ్ళు మీ అందరికీ ఆ తలక్షవం చేయించుకోండి, ఆ నాజీర్వతం క్లోజ్ చేసుకోండి, దానికి ఏదో దేవాలయం డబ్బులు కట్టాలి కదా ఆ డబ్బులు కట్టాయి. దాన్ని బట్టి నీవు యూద ఆచారాలను విడిచిపెట్టలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. అది కేవలం ఒక టెక్నికల్ రీజన్ తప్ప అది డాక్టరల్ రీజన్ అయితే కాదు. అప్పటికప్పుడు అప్పటి సమస్య పరిష్కరించుకోవడానికి ఒక చిన్న అవకాశం తప్ప అది మనం పాటించాలని మాత్రం కాదు. ఓకేనండి. అప్పుడు నిన్నుకు వచ్చి తాము వినిన వర్తమానం నిజము కాదని మంచిది మా నీవును ధర్మశాస్త్రం కైకొని యథావిధిగా నడుచుకుంటున్నావని తెలిసి కొందరు. ఏంటంటే సువార్తకు అడ్డు రాకూడదు, ఆటంకం కలగకూడదు. కాబట్టి జాగ్రత్తగా మనం లోపలికి ఉండాలి. మన దారులు మనమే మూసేసుకోకూడదు. ఓకే, చిన్నగా వాళ్ళు అడుగుతున్నారు కదా కృపలు ఇవేమీ లేవు అనుకుంటూ మనం కొట్టేసుకుంటే వెళ్ళిపోకుంటే జస్ట్ ఆ చిన్న రిక్వైర్మెంట్ కంప్లీట్ చేసేసుకుంటే మనకు అడ్డు ఉండదు అని వాళ్ళ ఉద్దేశం. ఓకే, నీవును ధర్మశాస్త్రం కైకొని యథావిధిగా నడుచుకుంటున్నావని తెలుసుకుందరు. అయితే విశ్వసించిన అంజీజాలను గురించి ఓకే, మరి ఇప్పుడు చాలామంది అంజీజాలు వేసుకోవడం నమ్ముకున్నారు కదా, వాళ్ళకి మనం కొన్ని ఆజ్ఞలు మాత్రం ఉండాలి. ఇప్పుడు ఏమి అక్కడ ఫ్రీ బర్డ్స్ కాదు కూడా. మన యూదులు ఏదైతే వెరీ వెరీ స్ట్రాంగ్గా పాటిస్తారో అవి నేను చెప్తా. ఏంటంటే అవి విగ్రహములకు అర్పించిన వాటి రక్తము తీసుకోవద్దు, గొంతు పిసికి చంపిన దాన్ని తినవద్దు, జారత్వం వద్దు, చక్కగా మంచిగా ఫ్యామిలీస్లో బ్రతకండి. వ్యభిచారం జారత్వం అనేది విగ్రహాలకి అటాచ్ అయి ఉంటుంది అన్నమాట, దాన్ని మానండి. 3, విగ్రహాలు కల్పించిన వాటి రక్తం తీసుకోవద్దు, గొంతు పిసికి చంపింది అంటే రక్తం ఓడ్చకుండా చంపేసిన వాటిని తినద్దు, జాగ్రత్తం అనేది వద్దు. ఫ్యామిలీస్తో ఒక భర్త ఒక భార్య ఒక ఫ్యామిలీ అంతే. వ్యభిచారం జాగ్రత్తం అనే దాన్ని మీరు చేయకూడదు అని ఏదైతే యూదులు స్ట్రాంగ్గా పాటిస్తారో అది మాత్రం అందులో చెప్తాం. ఎందుకంటే అది ఆరోగ్యానికి మరి వాళ్ళ జీవితాలు నైతిక జీవితానికి ఉపయోగకరం కదా. ఇప్పుడు ఈ జంతువుల రక్తం తాగడం, ఆ రక్తంతో ఉన్న మాంసం తినడం అనేది నిజంగా ఆరోగ్యానికి నష్టం. యాక్చువల్గా దేవుడు అందుకోసమే కదా పెట్టాడు దాన్ని కూడా. అది దాని ప్రాణం, రక్తంలోనే ప్రాణం ఉందంటాడు, దాన్ని తినొద్దన్నాడు. కాబట్టి దాన్ని మీరు మన స్థితిగా చెప్తాం, నాన్ క్రిస్టియన్స్ అన్ని దానికి నాన్ జ్యూస్కి. వ్యభిచారం కూడా నష్టమే కదా, కుటుంబానికి నష్టం, బిడ్డలకు నష్టం, భార్యాభర్తల నైతిక జీవితానికి నష్టం. కాబట్టి ఏవైతే సమాజానికి నష్టం కలిగించేవో అవి కేవలం ఆచారాలు కాదు, అది అవసరాలు. కొన్ని ఉంటాయి ఆచారాలు,
అది సామాజిక అవసరం కాకపోయినా ఆచరిస్తూ ఉంటాం. ఇప్పుడు శనివారం నాడే ఆరాధన చేయాలి, అది పెద్ద ఆచారం వాళ్ళకి దీవులకి. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆత్మతో సత్యంతో ఆరాధించమని వాళ్ళంతే, ఇక రోజుకి సమయానికి కాదు. ఇప్పుడు ఇక్కడ మనకు ఆదివారం సెలవు కాబట్టి ఆదివారం కూడు. ఒకవేళ మన గవర్నమెంట్ శనివారం సెలవు ఇచ్చిందనుకోండి, శనివారం పెట్టుకుంటాం. లవ్లాసం బట్టి కాదు, నేపాల్లో శనివారం సండే అవుతుంది, శనివారం హాలిడే అట నేపాల్లో. కాబట్టి నేపాల్లో అన్ని చర్చలు శనివారం పెట్టుకుంటాం, కేవలం సెవెంత్ అడ్వెంటిస్టులే కాదు, ప్రతి చర్చ్ కూడా శనివారం. అరబ్ కంట్రీస్ లో శుక్రవారం పెట్టుకుంటాం కదా. నిజం కొంతమంది ఉన్నారు సండే పునరుద్ధాన దినం కాబట్టి ఆ రోజే ఆరాధించాలని చెప్పి ఆదివారం బలవంతంగా ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు అరబ్ కంట్రీస్ లో కూడా. అది మళ్ళీ వీళ్ళు కలుగుతున్నాం, అవసరం లేదు ఆచారం పెడుతున్నారు. కాబట్టి నిజంగా శరీరానికి, నైతిక జీవితానికి, సామాజిక జీవితానికి అవసరమైన వాటిని మనం పాటిస్తాం, వాళ్ళు కూడా చెప్తాం, స్ట్రిక్ట్గా చెప్తాం. కేవలం ఏదో ఆచారం అంటే దాన్ని మనం సున్నతి అది పెద్ద కాదు కదా, అలాంటి మనం బలవంతం చేయొద్దని. కానీ యూదులు మాత్రం లెట్ దెమ్ కంటిన్యూ విత్ దర్ ఓన్ లాస్, అలాగే ఒక కౌన్సిల్ చేస్తారన్నమాట అంతటా. చూడండి, మానవలసిందని నిర్ణయించి వాళ్ళకి రాసిందామని చెప్పారు, వాళ్ళకి అందరికీ ఒక లెటర్ లాగా పంపించారు 26 వచనం. అంతటా పౌలు మరునాడు ఆ మనుషుని వెంట పెట్టుకుని పోయి, ఎవరు ఒక నలుగురు ఉన్నారన్నారు కదా ఆ నలుగురిని, వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చుదుము అని చెప్పారు. ఓకే, అంతవరకు బాగుంది. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతను చూసి సమూహం అంతటిని కలవరపరిచి అతన్ని బలవంతముగా పట్టుకొని ఎంత చేసినా సరే మళ్ళీ పట్టుకున్నారు. ఇశ్రాయేలులారా సహాయం చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమును ఈ స్థలముకును విరోధముగా అందరికీ అంతటిను బోధించేవాడు వీడే, మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోకి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలం అపవిత్రపరుచున్నాడని కేకలు వేసి. యాక్చువల్గా ఎవరు తీసుకోలే, ఎఫ్సీ త్రోసం తిరుగుతున్నాడు పౌరులతో పాటుగా దేవాలయంలో వెళ్ళలేదే, కానీ వీళ్ళు అనుమానించారట. ఆ విషయం 29 వచ్చి ఉంది. ఎలాగనగా ఎఫ్సీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకు ముందు వాళ్ళు చూచి ఉన్నందున పౌరు దేవాలయంలోనికి అతను తీసుకుని వచ్చినని ఊహించింది. శోధనలు అలా ఉంటాయి, అలా ఏదో ఊహించేస్తున్నారు. ఊహించుకొని పౌరుని దేవాలయంలో పట్టుకొని గొడవ చేసి గ్రీసు దేశంలో మన దేవాలయం తీసుకొస్తున్నారని అల్లరి చేసి ఆ దేవాలను ఈడ్చి బయటికి లాగేసి అబ్బా చాలా అహన గొడవ చేశారు. మన తప్పు లేకుండా ఉండడానికి మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఏదో తప్పు మోపి, అబద్ధాలు మోపి మనం తప్పకుండా వాళ్ళు శిక్షించడానికి ప్రయత్నం చేస్తాం. పౌరు ఏదో ప్రయత్నం చేశాడు, కానీ ఆ ప్రయత్నాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోలే. ఒప్పుకోకుండా అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు తగ్గలుగుతారు. వాళ్ళు ఒక అబద్ధాన్ని అక్కడ పెట్టారు. ఎఫ్సీ ద్రోఫిని గ్రీస్ దేశస్తుని దేవాలయం తెచ్చాడు, అది చాలా పాపం వాళ్ళకి ఇష్టం ఉండదు. యూదుడు తప్ప వేరొకడు ఆ దేవాలయం అడుగు పెట్టే శక్తి అర్హత ఉండదన్నమాట. చిన్న తిరుపతిలో కూడా ఎవరో జగన్నచ్చప్ప కూడా క్రిస్టియన్ తీసుకొచ్చారని గొడవ చేస్తారు. అది ఎవరో ఒక సినీ యాక్టర్ లోపల వస్తే గొడవ చేశారో జరుగుతుంటాయి వాళ్ళకి. యూదు అంతకంటే భయంకరమైన వాడు, నాన్ జూ ఎవడైనా లోపల చంపేస్తారు, అది తీసుకొచ్చినాడు కూడా చంపేస్తారు అలాంటి వాడు. అంటే దేవుడు చెప్పింది ఏంటి, ఒక అన్యజనుడు వచ్చి ఇక్కడ విగ్రహారాధన చేస్తాడేమో కాబట్టి అన్యజనుడిని మీరు రానివ్వదన్నారు, కానీ వాళ్ళు దాన్ని ఇంకా పెద్దగా చేసి పడేశారు, దేవుడితో సంబంధం లేకుండా చేసి పడేశారు. రైట్, 30 వచ్చింది. పట్టణం అంతా గలిబిలిగా ఉండదు, జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయం నుండి అతని వెలుపలికి ఏడ్చిరి. మనల్ని కూడా ఏడుస్తారు చెప్పారు. అయితే ఆ టైంకి దేవుడు మనతో ఉండి మనం బలపరుస్తాడు, దయ బెంగపడిపోకండి. పౌలును బలపరిచిన దేవుడే
మనం కూడా బలపరుస్తాడు. ఆ టైం రాలేదు, బహుశా మన టైంలో వస్తుందో తెలియదు, కానీ క్రైస్తవులకు హింసలు అనేవి ప్రపంచంలో జరుగుతున్నాయి. మనకు జరిగిన ఆశ్చర్యం లేదు, కానీ ఆ టైంలో దేవుడే మన చుట్టూ తన సన్నిధిని ఆవరింపజేసి, తన మహిమను ఆవరింపజేసి, తన శక్తితో నింపి వాటన్నిటినీ ఓర్చుకుని నవ్వు మనం నవ్వుతూ సహించుకునేలా చేస్తాడు. అంత శక్తిస్తాడు. రైట్, పీడ్చుకొని పీడ్చింది వెంటనే తలుపులు మోయబడడం, వారు అతను చంపవలని ఎత్తించుండగా ముందే ఒక ప్రవక్త చెప్పాడు కదా, యెరూషలేములో నీకు సేవలు ఉన్నాయి అంటే అందరూ బాబు వెళ్ళద్దు బాబు వెళ్ళద్దు బాబు ఏడ్చారు కదండి, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు కదా పౌలు. అదే జరుగుతుంది, దేవుడు ముందే బయలుపరిచాడే, ఏది చెప్పకుండా చేయడు, ముందే బయలుపరిచాడు. వారు అతను చంపవలని ఎత్తించుండగా యెరూషలేమంత గలిబిలిగా ఉన్నదని పటాలకు పై అధికారికి వర్తమానం వచ్చింది. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకొని వారి యొక్క పరిగెత్తి వచ్చాడు. వారు పై అధికారిని సైనికులను రాని వారిని చూసి పౌరును కొట్టుటం మానేది, మరొక క్షణం లేటని చెప్పేస్తారు, కొడుతున్నారు అప్పటికే. ప్రాణం పోయే లోపల దేవుడు సైనికులు పంపించాడు. దేవుడు ఆ ఆయుషను తీసుకుని తీసుకునే క్షణం వరకు మనం కాపాడుతూనే ఉంటుంది. నరుడారా తిరిగి రండి అనే పిలుపు మనకు వినపడితే తప్ప వెళ్ళే శక్తి ఏమోను. ఇప్పుడు జాన్సీ ఉంది పక్కన లాపన గారి పాప, ఊపిరి ఆడు ఎలా బ్రతుకుతుందో తెలియదు, కానీ బ్రతుకుతుంది. అంటే ఏంటి, దేవుడు ఇంకా రమ్మని నిలబట్టాడు. తను కుర్చీలోంచి లేచి నిలబడితే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది, మూవ్ అయి ఇలా కదిలితే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది, అలా కదలకుండా ఉంటుంది బొమ్మలాగా. ఎలా బ్రతుకుతుందో ఆశ్చర్యం, మన ప్రశాంతి కూడా తెలుసు. అయితే దేవుడు రమ్మట్లేదు, తన ఆశంగా తన కుమార్తెని చదువుకోవడం ఎదగడం పెళ్ళవడంతో చూడాలనుకుంటుందేమో, దేవుడు బతవాలనుకుంటుందేమో, ప్రభు నా ఆరోగ్యం ఎంత నువ్వు అనారోగ్యానికి అప్పచెప్పేసినా పర్వాలేదు, కానీ నేను బతకాలనేసి గట్టిగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించి దేవుడు బతికిస్తున్నాడు. మన ప్రాణం తీయడానికి ఎవరికి అధికారం లేదు, ఎవడే మనం ఏం చేయలేడు ఆయన పిలిస్తే తప్ప. కాబట్టి చూడండి, వెంటనే కొట్టడం మానేశాడు. 33 వచనం, పై అధికారుల దగ్గరకు వచ్చి అతను పట్టుకొని, ఓకే సారీ, పై అధికారి దగ్గరకు వచ్చి అతను పట్టుకొని 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి, ఇతడు ఎవడు ఏమి చేశాను అని అడుగగా సమూహంలో కొందరు ఇలాగును కొందరు ఆడాలను కేకలు వేసినప్పుడు అల్లరి చేత అతను నిజము తెలుసుకోలేక కోటలోనికి అతను తీసుకుమని ఆజ్ఞాపించింది. పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేస్తున్నందున సైనికులు అతను మోసుకుని పోవలసి వచ్చింది. జనాలు వెళ్ళనివ్వట్లే, ఆఖరికి ఒక బస్తాన మోసినట్టుగా పౌలు మోసుకుంటూ పైకి ఎత్తి మోసుకెళ్తున్నారు. 36 వచ్చిన ఇలాగనగా వాని చంపుము అని జనసమూహము కేకలు వేయచ్చు వెంబడించింది. బా మొత్తం ప్రజలందరూ కూడా చంపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో దేవుడు పౌలకి ఎంత ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ సైనికులే కాపాడుతున్నారు, పౌల మీద చేయపడకుండా. వారు పౌలను కోటలోనికి తీసుకుని పోవని ఉండగా అతడు పై అధికారిని చూసి, నేను మీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాడు. సార్ 1 మినిట్ ప్లీజ్, లెట్ మీ టాక్ టు యూ. అందుకు అతడు గ్రీకు భాష నీకు తెలిసింది తెలియనా అని గ్రీకులో అడిగాడు. కూడా స్పష్టమైన గ్రీకులో, అరే మీ గ్రీక్ భాష బాగా వచ్చే అంటాడు. అంటూ ఈ దినములకు మునుపు రాజద్రోహములకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యములకు వెంట పెట్టుకుని పోయిన ఐగుప్తీయుడు నీవు కావా అని అడిగాను. ఒక ఐగుప్తీయుడు 4,000 మంది టెర్రరిస్టుల్ని తయారు చేశాడు, నరహంతకులైన టెర్రరిస్ట్.
మనుషులు చంపడం చీమలు చంపడంతో సమానం వాళ్ళకి. మనం చీమల్ని దోమల్ని ఎలా చంపుతామో వాళ్ళు మనుషులు అలా చంపేస్తారు. అలాంటి 4000 మందిని అంటే ఆ ఒక స్పెషల్ అరణ్యంలోకి తీసుకెళ్ళాడట. అంటే వాళ్ళకు రాజ్యం పట్టుకున్నారు అక్కడ పసుమాపులు లేడం లాగా. లేకపోతే శ్రీలంకలో ఉన్నది ఎల్టీటీ ప్రభాకరం లాగా ఒక అయుక్తుడు అలా చేశాడు. అతనే నువ్వు అంటాడు అంటే అంత పౌరుడే కనిపించినాడు అతను. అప్పుడు పౌలు అంటాడు నేను కిలికీలో తార్సు వాడని కిలికీలోని తార్సు వాడని యూదును ఆ గొప్ప పట్టణపు పౌరుడును జనులతో మాట్లాడటకు నాకు సెలవమ్మని వేడుకొంచున్నాను. ఇప్పుడు దాని తన ఐడెంటిటీ చెప్తున్నాడు. నేను పెద్ద సిటీ యొక్క సిటిజన్. నేను నాకు హక్కు ఉంది. నేను తప్పు అయితే చేయలేదు. కాబట్టి ప్రజలతో నేను ఇప్పుడు మాట్లాడే అవకాశం నాకు అన్నాడు. అప్పుడు తన ఎప్పుడు అవసరమో అప్పుడు బయట తీసుకొస్తాను. ఎప్పుడు చెప్తాడు అతను సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు చేసాయిగా చేసిన గమనించండి. ఏ మాత్రం భయపడట్లేదు. చంపడానికి 1000000 మంది ప్రజలు ఉన్నప్పటికీ తన గుండెలో ఎంత పిసలు వణుకు కానీ భయం కానీ లేదు. కాబట్టి ధైర్యంగా మాట్లాడడానికి రెడీ అయిపోయాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చేస్తే ఇంకా పరిశుద్ధ ఆయన మాట్లాడుకున్నాడు. మనకే తెలియదు ఆ టైంలో అలా ప్రవర్తించేలా చేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. మనకు సంబంధమే ఉండదు, ఆయనే చేసుకుంటాడు. అందుకనే ఎప్పుడు మీకు ఒకటి చెప్తుంటాను, పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయించి. ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతున్నాను యాక్చువల్గా నేను కాదు. నేను కూర్చోడానికి కూడా ఓపికలేని వ్యక్తిని, కానీ మాట్లాడుతున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ వాయిస్ బయటకు వస్తుంది. లేకపోతే అవదే ఇందాక మేరీ గారు నిలబడి మాట్లాడితే ఎవరు మాట్లాడారు? పరిశుద్ధాత్మని మాట్లాడారు. ఇక్కడ ఎవరు నిలబడినా సరే వాళ్ళు నిలబెట్టించి ఆ పని చేయించేది పరిశుద్ధాత్మడే. అది మన సొంతం కాదు. కనుక పౌలు ఎంత గంభీరంగా ఎంత కాన్ఫిడెంట్గా అసలు ఏదైనా తన మీద వాళ్ళ ఫీలింగ్ లేదండి. ఇంతవరకు సరే అప్పటికే ఈడ్చేశారు, అప్పటికే దెబ్బలు కొట్టేశారు, అప్పటికే చంపేయబోయారు. అదంతా ఒక కళ్ళకు మర్చిపోయాడు. ఏమీ లేనట్టుగా ఒక క్షణంలో అందరిసి జనాలతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే చంపాలనుకుంటున్నారో, ఎవరైతే ఈడ్చారో, ఎవరైతే కొట్టారో వాళ్ళతో ధైర్యంగా సువార్త సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. బా ఎంత అద్భుతమైన జీవితం అండి. అతడు హెబ్రీ భాషలో చెప్పాడు. నేను ఇంతా ఏ ప్రశ్న మాట్లాడి గ్రీకులో మాట్లాడాడు. ఆయన బహుభాష నిష్ణాతుడు కదా, గమాలియాలు పాదాల దగ్గర డాక్టరేట్ చేశాడు. ఆయన పౌలు చాలా తెలివైన వాడు. దేవుడు పరిశుద్ధాత్మను నేర్పించాడు అతనికి. ఇప్పుడు స్పష్టమైన హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. అప్పుడు 22వ అధ్యాయం మొదటి నుంచి సహోదరులారా తండ్రులారా అడ్రస్సింగ్ మొన్న మనం ఒకసారి వచ్చిన అడ్రస్సింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా నిలబడేటప్పుడు ఆ అడ్రస్సింగ్లోనే ఫస్ట్ మీకు మార్కులు పడతాయి. మీరు నిలబడి ఇప్పుడు నేను చెప్పే జాతిగా వినండి, కష్టాచ్చేదనుకోండి మీకు మంచి మర్యాద తెలియదనుకుంటారు. ప్రియమైన సంఘ సభ్యులారా, నా సహోదరులారా, స్టేజ్ మీద ఎవరెవరు ఉంటారో మరి స్టేజ్ మీద కూర్చున్న పెద్దలారా, అధికారులారా, మీ అందరికీ వందనాలు. అడ్రస్సింగ్ మీ అడ్రస్సింగ్ మీ మొత్తం స్పీచ్కి అది ఒక కవచం లాంటిదన్నమాట. అంటే మిమ్మల్ని అక్కడ నిలబెట్టి మీ మాటలు వినాలనుకునే వాళ్ళని మీరు ఎంత గొప్పగా చూస్తారో మనం చెప్పాలి. మీరు పౌలు ఎప్పుడు కూడా అది మిస్ అవ్వదు. సరే 2 మాటలు వాడాడు, సహోదరులారా తండ్రులారా. బా దెబ్బకి వాళ్ళందరూ ఎలా అవుతారు?
అన్ని ఎవరైతే కొట్టారో, ఎవరైతే ఏడు చేశారో, ఎవరైతే తలుపు దేవాలయం తలుపు మూసిపడేశారో ముఖం మీద, ఎవరైతే చంపాలనుకుంటున్నారో, ఒరే కుక్క లక్కల రాలేదు. మీరెవరో నన్ను చంపడానికి నా దేవుడు నాకు తోడున్నాడు అనలే. మనుషులు దయా దేవుడు రెండు కావాలి. ఓకే, నీ ప్రాణాన్ని ఎవడు తీయలేడు. అలాగే నువ్వు అగ్రెసివ్గా ఉండకూడదు. మనుషుల దయ కూడా కావాలి. దేవుని దయ ఎలాగా నీకు మీద ఉంది కాబట్టి మనుషుల దయ నీ మీద కలిగేటట్టుగా నీ మాటలు ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండవాలి. ఎంత కష్టమండి నేర్చుకోవడం. కోపం వచ్చేసరికి కదా ఎప్పుడైనా ఎవరితో మాట్లాడినప్పుడు ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలో ఇది ప్రభు సన్నిధిలో నేర్చుకోవాలి. ప్రభువును బతిమాలుకోవాలి. ప్రభువా మాట్లాడటం నాకు నేర్పించి మనసులో బాగుండేటప్పుడు దాన్ని అణుచుకొని నా మాటలు వినేవాడిని మంచిగా పలకరిస్తూ మాట్లాడడం నాకు నేర్పించు అంటే ఆయన నేర్పిస్తాడు. సహోదరులారా, తండ్రులారా, అసలు ఈ వాక్యానికి ముందు ఏం జరిగిందో చదవకపోతే ఈ అడ్రస్సింగ్ యొక్క శక్తి మనకు తెలియదే కదండి. సహోదరులారా, తండ్రులారా అని అంత మంచిగా హృదయపూర్వకంగా పిలవడానికి శత్రువులను క్షమించే మనస్సు పౌరులో ఎంతలో చూడండి. హల్లెలూయా, అంతే కదండి. తండ్రి మీరేమి చేస్తున్నారో వీళ్ళెరువులు వెనుక వీళ్ళు క్షమించమన్న ప్రభు మాటల్ని తను పాటిస్తున్నాడు. ఒకవేళ అక్కడ సహస్రాధిపతి శతాధిపతులు ఉన్నారు కదండి, వాళ్ళకి నిజం తెలిసి జనాల్ని పౌలు గారు మీరు రోమన్ సిటిజన్, మేము ఇది ఏగ వాడితే ఒప్పుకోం, రోమన్ సిటిజన్స్ అంత పవర్ అవుతారు కాబట్టి మీకు గ్రీక్ లాంగ్వేజ్లో మంచి పవర్ ఉంది, అసలు మీకు తప్పు చేయలేదు. ఎవడు మిమ్మల్ని దేవాలయం లాగాడో చెప్పండి, ఎవడు మిమ్మల్ని కొట్టాడో చెప్పండి, వాళ్ళు ఇప్పుడే నడికి పౌలు పెడతాం అని అన్నారు అనుకోండి, పౌలు ఏమంటాడు, వీళ్ళందరూ నా సహోదరులు నా తండ్రి, వాళ్ళకి నన్ను కొట్టే అధికారం ఉంది, నన్ను తిట్టే అధికారం ఉంది కాబట్టి వాళ్ళని మీరేమీ చేయకండి అని చెప్పేవాడు ఎక్కడండి. ఎంత మంచిది సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించుడి. అతను హెబ్రీ భాషలో మాట్లాడేవారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండి, అరే మన లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడే, నాకు పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు కదా, అలా వింటారు జాగ్రత్తగా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుత సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చాడు పౌలుకి. అక్కడ వాళ్ళకి అది ఉపయోగపడిందో లేదో, ప్రపంచమంతటికి బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడుతుంది కదా. హల్లెలూయా, సరే కొన్ని వందల వేల భాషలో బైబిల్ ట్రాన్స్లేట్ అయ్యేటప్పుడు పౌలు ఆ రోజు చెప్పిన సాక్ష్యం ఈరోజు కూడా ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. చూడండి, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడును, నేను న్యూఢిల్లీలో పుట్టానంటే ఎంత గొప్ప ఉంటుందో అలా ఉంది. నేను న్యూఢిల్లీలో పార్లమెంట్ ఆ ప్రాంతంలో పుట్టినోడిని, నేను నాకు అందరూ బాగా తెలుసు. మా డాడీ కూడా పెద్ద రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. నేను కిలికీలో కాసులో పుట్టిన యూదుడు అంటే ఆ ప్రాంతం యూదులు ఇంకా స్ట్రిక్ట్ ఉంటారేమో అందుకోసం చెప్తున్నాడు. అయితే ఈ పట్టణంలో, ఈ పట్టణం ఎక్కడ ఉన్నాడు తెలుసు, ఈ పట్టణంలో గమలీయలు పాల్గొనే దొరికితే, గమలీయలు అంటే టాప్ ప్రొఫెసర్, ఇక గమనీయాల దగ్గర ఎవరైనా శిష్యులు అయితే ఇక తిరిగిపోయాడనమాట చెప్తున్నారు. గమనీయాల పాదం మీద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిష్టయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి, నేను కూడా మీలాంటోనే కొద్ది కాలం వరకు, మీకంటే ఏం తక్కువ కాదే, మీరు ఎలాగైతే దేవుని ఆసక్తుల్లో
ఆ ఆసక్తి ప్రకారం ఈరోజు అనుకుంటున్నా, తప్పే లేదు. నేను కూడా మీలాంటోనే. ఈ మార్గం అంటే యేసుక్రీస్తు మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించు మరణము వరకు హింసించుకుని కొట్టి 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 చంపిస్తాడు పౌలు సౌలుగా ఉండేటప్పుడు. తమ చేతులతో ఎంతమందిని అలా చంపేశారు తెలీదు. దెబ్బలు కొట్టి 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 మరణము వరకు హింసించాను. నేను మీకంటే ఏం తక్కువ కాదు. ఈరోజు మీరు నన్ను ఎలాగా చంపడానికి ప్రయత్నం చేశారో నేను కూడా ఒకప్పుడు అలాగే చంపడానికి ప్రయత్నంగా చంపాను కూడా. అందుకని మీ బాధ ఏంటో, మీ గుండెల్లో ఉన్న వేదన ఏంటో నాకు తెలుసు. నాకేం తెలియదు కాదు, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాకు ఉంది. అయితే ఎందుకు నేను అలాంటి వ్యక్తి ఇలాగ మారేనో చెప్తాను నేనండి అంటాడు. ఐదవ వచనం, ఇందులో గురించి ప్రధాన యాజకుడు పెద్దలందరూ నాకు సాక్షులు అయినారు. నేను చెప్పిన మాట అవునో కాదో ఇదో ఇక్కడ ప్రధాన యాజకుడు పెద్దలందరూ వాళ్ళ ముందే చేశారు. ఒకప్పుడు ఇదో వేడే తెలుసు, వాళ్ళకి తెలుసు. నేను వారి వల్ల సహోదరులు ఎందుకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేముకు తేవాలని అక్కడికి వెళ్ళేసింది. ఒకరోజు ఏమైందంటే యెరూషలేములో ఉండే అందరిని బంధించాను, చాలామంది చంపిస్తాను. అయితే దమస్కులో కూడా చాలామంది ఉన్నారు క్రైస్తవులు, వాడిని కూడా బంధించడానికి రికమెండేషన్ లాగా తీసుకున్నాను. అక్కడికి వెళ్ళి అక్కడున్న యాజకులకి తీసుకెళ్ళి నా తలకి రాకమని చెప్పి అక్కడున్న సైనికులు సపోర్ట్ తీసుకొని రైడింగ్ చేద్దాం, రైడింగ్ అనమాట అది అని యెరూషలేం కేవలం అక్కడ వెళుతుంది. నేను ప్రయాణం చేసి దమస్కులకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం ముందు ఆకాశం గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది. నేను ఊరికే ఏదో ఏ సుప్రభు దేవుడు అనట్లే, పర్సనల్గా వ్యక్తిగతంగా నేను అది ఫీల్ అయ్యాను, అనుభవించాను, ఎక్స్పీరియన్స్ చేశాను. పెద్ద వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. నేను నేల మీద పడిపోయాను తప్పకి, వెలుగు కొట్టగానే నేను కింద పడిపోయాను, గుర్రం మీద కింద పడిపోయాను. సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుతున్నావు అని నాతో ఒక స్వరం పొరపట్టి పెట్టింది. కింద పడిపోయిన తర్వాత ఒక శబ్దం నాకు, ఏ సావు ఏంటయ్యా బాబు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని ఒక స్వరం నాతో ఉంటే, అందుకు నేను ప్రభువా నీవెవడవు అని అడిగినప్పుడు వెంటనే ఆ స్వరంలో ఒక అధికారం తెలుసుకోవడానికి ప్రభువా లార్డ్ అంటే ఇంత వెలుగు ప్రకాశింపజేసి ఇంత గొప్పగా మాట్లాడుతున్న వ్యక్తి మామూలు మనిషి మాత్రం కాదు, దేవుడే. అప్పుడు యేసు ప్రభు విషయం అర్థమవుతుందిగా, ప్రభువా నీవెవడు అని అడిగేప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసు. బా మాట్లాడే దేవుడు కదా, ఆయన మాట్లాడే అప్పుడు ఎలా మాట్లాడితే ఇప్పుడు మాట్లాడతాడంటాడు. సజీవుడే దేవుడు, బతుకున్న మనిషికి బతుకున్న దేవుడు అంటాడు కదా. నీవు ఒక్కొక్క క్రైస్తవుడని ఒక్కొక్క క్రైస్తవులను హింసించేటప్పుడు వాళ్ళ కాదు నువ్వు హింసిస్తున్నావు, నన్ను హింసిస్తున్నావు. వాళ్ళు కొట్టేటప్పుడు ఏడ్చిదా, మరి తన్నేటప్పుడు నన్ను ఏడుస్తున్నావు, నన్ను కొడుతున్నావు. వాళ్ళ మీద దెబ్బ పడుతుంది, నా మీద పడుతుంది. మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టినవాడు, నన్ను నీ హింసిస్తున్నావ్యా అని ప్రభు మాట్లాడినప్పుడు నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగు చూసింది కానీ నాతో మాట్లాడే వారు స్వరం వారు వినలేదు. ఏదో శబ్దం వినిపించింది కానీ అందులో పదాలు వాళ్ళకి వినిపించలే. పదవి వచ్చింది ఇప్పుడు, అప్పుడు నేను ప్రభు రెండోసారి పిలిచారు కదండి, నేనేమి చేయగలను దర్శ సరెండర్ అయిపోయాడండి. హల్లెలూయా, లొంగిపోయాడు. ఇంతకాలం ఎదిరించి 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 అయితే తెలియక పనిచేశాడు. ఎప్పుడైతే సత్యం తెలిసిపోయిందో హ్యాండ్సమ్ తన చేతిలో ఆయుధాలన్నీ విడిచిపెట్టేసి లార్డ్ ఐ సరెండర్.
నీకు లొంగిపోతున్నా. ఆ క్షణం క్రైస్తవ సంఘానికి ఎంతో ఉపయోగకరమైన క్షణం కదండి, లొంగిపోయే క్షణం. వెంటనే లొంగిపోయాడండి, అది ఆ గొప్ప. ఇంత కరడు కట్టిన తీవ్రవాదులు అంటాడు, ప్రభు స్వరమిని మొత్తం విడిచిపెట్టేసాడు. ఆయిస్తారు ఇప్పుడు నువ్వు ఏం చెప్పితే అది చేస్తా, నా ప్రాణం పోయినా సరే. అంతకుముందు ధర్మశాస్త్రం ఏం చెప్తే అది చేసేవాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం స్థానంలో ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పటి వరకు నేను ధర్మశాస్త్రం చెప్పిందే చేశాను, ఇప్పుడు ధర్మశాస్త్రానికి ప్రభువు నీవు, నువ్వు చెప్పింది నేను. ఇది కావాలి దేవుడికి. నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. ప్రభువుకి కావాల్సింది ఇమ్మీడియట్ ఒబీడియన్స్. మీరు ఎప్పుడైనా విన్నారా, డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు డిసొబీడియన్స్? డిలేడ్ ఒబీడియన్స్ అంటే రేపు లోపడతాను, ఎల్లుండి లోపడతాను, ఫలానా పని అయిపోయిన తర్వాత మాట. దేవుడు మాట్లాడదని తెలుసు, దేవుడు పిలుస్తుందని తెలుసు, దేవుడు చేయమన్నాడు తెలుసు స్పష్టంగా. ఇలా లోపడ్డానికి ఒప్పుకోక మనసప్పుగా అలా డిలే చేస్తుంటే అది డిసొబీడియన్స్. డిలే చేయలేదు. పౌలును గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే వెంటనే ప్రభువా నేను ఏం చేయాలో చెప్పు, ఐఎమ్ అట్ యువర్ డిస్పోజల్. అంతే కదండి, నేను మీకు ఎలా సహాయపడగలను, మే ఐ హెల్ప్ యూ అంట కదా. అంత రెడీగా ఉన్నాడు ప్రభువా నేనేమి చేయను, ఏం పాటలు పాడాలి, ఏం సాక్ష్యాలు చెప్పాలి, అవన్నీ కరెక్టే, కానీ చేయడానికి వెళ్ళిపోతుంట చెయ్యాలి. నువ్వు కోసం ఏదో పని చెయ్యాలి, ఆయన చెప్పిన పని ఆయన విధానంలో చేయాలి, ఆయన్నే అడగాలి. ప్రభు పౌలు అడిగారు కదా నేనేం చేయాలని, అంటే మనం ఏం చేయాలని చెప్పినప్పుడు ప్రభు ఏం చెప్తాడో అది చేయడానికి సిద్ధపడే చెప్పాడు. కనుక ఈరోజు ప్రభు ప్రత్యక్షత పొందిన మనం కూడా ప్రభుని అడుగుతాం, ప్రభువా నాకు అర్థమైపోయింది, నీవు తప్ప వేరే దేవుడు లేదు, నీకంటే శక్తిమంతుడు ఎవరు లేరు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వలోక పరిపాలకుడు, సర్వ పాప పరిహారకుడు, సర్వ వ్యాపివి, సర్వశక్తిమంతుడివి, సర్వ సైన్యముడు అధిపతి యెహోవాలు, సర్వాధిపతివి. నేను ఏం చెప్తాడేం చేస్తా, అది నా జీవిత భాగ్యం. అది నేనేమి చేయగలను. ఈరోజు ఆ ప్రార్థన మనం చేద్దాం, ప్రభువా నేనేం చేయాలి, నేను నీకు లొంగిపోతున్నాను, సరళమైపోతున్నాను, నువ్వు చెప్పింది నేను చేయడానికి ఇష్టపడుతున్నాను అని ప్రార్థన చేద్దాం. శామ్యుయేలు గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. పరిశుద్ధానికి సూత్రం దయగల మానేక ఉండాలి. పరిశుద్ధాత్మడానికి సూత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా 2022 సంవత్సరంలో ప్రవేశపెట్టి 5 నెలలు ప్రభువా మీ ఎక్కడికైతే మమ్మల్ని భద్రపరిచి 6 నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టావయ్యా, నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ఉచితైన ప్రేమతో మమ్మల్ని ఆదుకుంటున్న దేవా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధ దినమున నీ సన్నిధానంలోకి వచ్చి దేవో నీ వాక్సు ప్రభా ఎత్తబడినప్పుడు ప్రభా మా జీవితంలో ఎవరు వేసుకుంటున్నారు, మాకు వచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు వెతబడిన వాక్సు ప్రతి ఒక్కరి మనసులో నాటబడుటకు సహాయం చేయతండి. నీ కొందనాలు ఇక్కడ విని ఇది లేకుండా ప్రభా అది మేము ఆచరించే శక్తిని మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా కూడా వచ్చిన ప్రతి బిడ్డని నీ రెక్కటిని భద్రపరచమని ఏసునామలో వచ్చిన ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. మనం ప్రభు వాళ్ళకి సిద్ధపడదాం. ఎవరైనా ఇంత నాకు సపోర్ట్ చేయండి, ముందుగా కోరుతున్నాను. నవీన్ సినిమా బట్టి మొదలు కొద్ది 11 అధ్యాయాలు 23 చదువుతా. నేను మీకు అప్పగించిన దాన్ని
ప్రభు వాళ్ళని అప్పగించింది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తిని చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకే నన్ను ఆశయ నన్ను జ్ఞాపకం చేసుకోటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనాన్ని తిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం అనే కొత్త నిబంధన మీ దీనిలో చదవకుండా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడం చెప్పారు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో చదవనప్పుడు ఇలా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రశంసించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన పాత్రను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గుర్చు రక్తం గుర్చు అపరాధము. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వాళ్ళు అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉంది ప్రభానికి కొన్నాడు. ఈ రొట్టెను ద్రాక్షాసాన్ని ఇస్తున్నారు ప్రతిష్ఠిస్తాము అభిషేకించు అది నీ శరీరముగా నీ రక్తముగా మేము తీసుకున్నప్పుడు మా శరీర స్వస్థత మా ఆత్మలో శక్తి ప్రసాదించు నీ సాక్షులుగా జీవించే కృపతో చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె ఏ పాపం జరిగింది మొదటి చేయడం లాస్ట్ చేయడం దాని తర్వాత మానేది ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా కటకట పాప సంకటము పాపుటకింత పటు బాధనుందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటులవ నింతు స్వామి ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటులవ నింతు స్వామి మానుయేలు రక్తము ఇంపైనయుటగు ఓ పాపియందు ముంగుము పాపాంబు పోవును యేసుండు నాకు మారుగా ఆసిల్ శ్రావించు నాకు ఆయుట ముంగి దొంగయు ఆశుద్ధుడాయేను నేనట్టి పాపిని ఇప్పుడు నేనందు ముంగుదు యేసుండు నాకు మారుగా ఆశిల్వ జావగా శ్రీ యేసు రక్త మేప్పుడు శ్రావించు నాకుగా నీ యొక్క పాప మట్టిది నిర్మూల మౌటకు రక్షించు గొర్రే పిల్లని రక్తంబె చాలును యేసుండు నాకు మారుగా ఆశిల్వ జావగ శ్రీ యేసు రక్త మేప్పుడు శ్రావించు నాకుగా
ధ్యానాధురక్త మందున నేనమియుండి నా దేవుని నిండు ప్రేమ నేను ఓకే ఇంకా ఎవరికి అందరిలో వచ్చి తీసుకోండి ప్రార్థన చేసుకుందాం. ఆయన మరణాన్ని ప్రోత్సహించడం అంటే ఆయన మార్గాన్ని అనుసరించడమే కదా, ఆయన చిత్తాన్ని అనుసరించడానికి సిద్ధపడ్డమే కదా. ప్రభువా నేనేం చేయాలి, నీ శరీర రక్తాలని నా శరీరంలో కలుపుకున్న ఈ క్షణం నుండి నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా ఆలోచించాలి, నీకోసం ఏ పని ఏ పద్ధతిలో చేయాలి, ప్రభువా నేనేమి చేయగలను అని పౌలు అడిగినట్టుగా మన ప్రభువుని అడిగి తన ఆత్మస్వరూప ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడో అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనకు మాట ఇచ్చి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ రొట్టెను ద్రాక్షను ఆయన శరీరముగా ఆయన హృదయముగా భావించి విశ్వసించి తీసుకుందాం. పరిశుద్ధులకు వందనాలు ఈరోజు మాకు ఇచ్చిన ఈ చక్కని వల్ల ఆరాధన బట్టి సిద్ధిస్తున్నాం. నీ శక్తి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా నీవే ప్రసాదించి నీకోసం జీవించే కృప దయచేయాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయం మనం కానుక సమర్పిస్తున్నాం. ఎవరైనా ప్రత్యేక పాట పాడడానికి ముందుకు వస్తే తప్పకుండా తండ్రి. Thank you.
స్తోత్రము తండ్రి పరిశుద్ధానికి వందనాలు. నీ పాదసంలో విత్తబడిన ఈ కానుకలన్నిటి బట్టి స్తుతిస్తున్నాను. 30 గంటలుగా 60 గంటలుగా 100 గంటలుగా విత్తిన వారికి పంట ప్రసాదించడం ప్రార్థిస్తున్నాను నాన్న. వారి జీవితంలో ఆర్థికమైన ఇబ్బందుల నుంచి ఇరుకు నుంచి విడిపించు నాయన. వారి చేతులు బలపరచు. నీకు వందనాలు. దశమ భాగం కృతజ్ఞతార్పణ ప్రథమ ఫలం మొక్కుబడి ఏ విధమైన రూపంలో ఇచ్చినప్పటికీ వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మేళ్ళు జరిగి నమ్మదైన వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. కరుణించు, కనిపించు, కృపలో భద్రపరచు. ఈరోజు విన్న వాక్యం బట్టి మమ్మల్ని మేము ప్రోత్సహించుకుంటూ మీ కృపలో సాగిపోవడానికి సాధించి సంఘంలో అందరినీ బలపరచు, ఆరోగ్యాలు ప్రసాదించు, వారి ప్రార్థనలు జవాబులు ఇచ్చి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి నీవే మహిమని పెడుతున్న క్షేమమైన ప్రయాణం దయచేసి వారి ఇంటికి క్షేమంగా చేరుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరలోక మందిరం మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినదాక, నీ రాజ్యం వచ్చినదాక, నీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్టు భూమిని నెరవేరినదాక మా అందిన ఆహారం మొదలుచ్చేయండి. మరి అపరాధం చేసిన క్షమించు ప్రకారం అపరాధం క్షమించి మా శోభలోకి ఆకీర్ణ సత్తించింది. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. పరమతల యొక్క ప్రేమ పరక్షణ యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని ధన్యమైన సహవాసము శాంతి సమాధానం కూడి వచ్చిన బిడ్డలందరికీ జీవుల సంఘ సభ్యులందరికీ మన కుటుంబ సభ్యులందరికీ సదాకాలం చూడండి. వర్తన చేయగాక తండ్రి కుమార శుద్ధాత్మకును భగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని నీపుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి శుద్ధాత్మకును భగు స్తుతి మహిమలు కలుగుగాక ఆమేన్. కూర్చోండి. ప్రార్థన చేసుకోండి. వాక్యం కోసం సాక్షాత్ చెప్పిన వారి కోసం మరి జూలై 11 జరగబోయే దర్శన వివాహం ఏర్పాటు కోసం ప్రార్థన చేయండి. మంచి వాతావరణం కోసం ప్రార్థన చేయండి.
ఆ కార్యక్రమం పాల్గొనే అందరి కోసం ప్రార్థన చేయండి. ఇంకా మాకు చాలా పనులు ఉన్నాయి, చాలా ఆర్థిక అవసరాలు ఉన్నాయి. దేవుడే చేయి చాచి ఆశ్చర్యకరంగా అవసరం తీర్చేలా ప్రార్థన చేయండి. అందరినీ అందరూ పలకరించుకోండి. మరి నేను పైకి వెళ్తున్నాను, ఎవరైనా ప్రత్యేక ప్రార్థన కావాలంటే పైకి రావాలని కోరుతున్నాను. తర్వాత ప్రాక్టీస్ చేయడానికి మీ పేర్లు ఇవ్వాలి, మీ పేరుతో ప్రాక్టీస్ చేస్తాం. అది మేరీ ప్రకాష్ గారికి దయచేసి